హాయ్ లైట్ వర్కర్స్, లైట్ వర్కర్స్ మాస్టర్స్ అందరికి స్వాగతం సుస్వాగతం అండి. మరి ఈ లైట్ వర్కర్స్ ప్లాట్ఫామ్ అందించిన రంజిత్ కుమార్ గారికి ఆ టీం మొత్తానికి మనమంతా ఒకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుందాం. మరి ఈ రోజు మన ముందుకు విచ్చేస్తారు చీరాల నుంచి శ్రీనివాస్ గారు. మరి మనమందరం ఇలా కలవడానికి కారణమైన జగద్గురువైన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజి గారికి సన్నమల పత్రిమాతకు సాష్టాంగ పాదాభివందనాలు, హృదయపూర్వక కృతజ్ఞతలు. మరి ఇదో చక్కటి అద్భుతమైన కాన్సెప్ట్ తో మన ముందుకు విచ్చేశారు శ్రీనివాస్ సార్. ఇంతకు ముందు కూడా మనకు ఎన్నో వర్క్షాప్స్ ఇవ్వడం జరిగింది. చక్కగా ఆయన ప్రచారంలో జరిగిన తన అనుభవ జ్ఞానంతో సహా మనకు వివరించడం జరిగిందండి. మరి అందులో భాగంగా ఈరోజు మనకు వర్తమానమే బహుమానం ఒక అద్భుతమైన కాన్సెప్ట్ తో మన ముందుకు విచ్చేశారు. వెల్కమ్ టు యూ శ్రీనివాస్ సార్, ఓ టు యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ముందుగా ఈ లైట్ వర్కర్స్ టీం అందరికి, రంజిత్ సార్కి నా హృదయపూర్వక ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అలాగే మన పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాలమ్మ కూడా మన హృదయపూర్వక ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మరొక అద్భుతమైన సబ్జెక్ట్తో మీ ముందుకు వస్తున్నాను. అదేమిటంటే వర్తమానమే బహుమానం. సో వర్తమానంలో జీవించడం అది ఇంకా ఇంకా అద్భుతం. వాస్తవంగా ఈ వర్తమానం గురించి తెలుసుకోవాలంటే ముందుగా మనం దానికి ఆపోజిట్ కాన్సెప్ట్ గురించి తెలుసుకుంటే ఈ వర్తమానం అంటే ఏంటో మనకి చాలా ఈజీగా అర్థమవుతుంది. వర్తమానం అంటే ముందుగా భవిష్యత్తు, అలాగే గతం. గతం గురించి, భవిష్యత్తు గురించి మనం ఒక్కసారి మనం స్మరణ చేసుకుంటే అప్పుడు వర్తమానం అనేది ఈజీగా మనకి అర్థమవుతుంది. మనం మానవుడు ప్రతి క్షణం కూడా గతంలోకో లేదా ఫ్యూచర్లోకో, అంటే పాస్ట్లోకో లేదా ఫ్యూచర్లోకో, అంటే జరిగిపోయిన దాంతోనో లేదా జరగబోయే దాంతోనో మనం కనెక్ట్ అయి ఉంటాము. మన ఆలోచనలు ప్రతి క్షణం కూడా జరిగిన దానిలోనూ లేదా జరగబోయే దానిలోనూ మనం ఎప్పుడూ జీవిస్తూ ఉంటాం అన్నమాట. అంటే గతించిపోయిన దానితోనో లేదా జరగబోయే భవిష్యత్తులోనో మనం ఎప్పుడు ఉంటూ ఉంటాము. సో అది అలా ఉండడం నిజంగా అది ఏమవుతుందంటే మనం ఎనర్జీని కోల్పోవడం జరుగుతూ ఉంటుంది. అంటే ఆ గతంలో గడిచిపోయిన విషయాలతోనూ లేదా భవిష్యత్తులో జరగబోయే వాటితోనూ మన ఆలోచనలు, మన మాటలు, మన చేతలు అన్ని నిరంతరం వాటితోనే కనెక్ట్ అయి ఉంటాయి. సో వాటితో కనెక్ట్ అవ్వటం వలన మనం ఏమి నష్టపోతున్నామో, ఎంత నష్టపోతున్నామో, మన జీవితం ఎంత దారుణంగా తయారవుతుందో అది ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం అన్నమాట. అంటే గతంతో మనం ముడిపడి ఉండడం వలన లేదా భవిష్యత్తుతో కనెక్ట్ అయి ఉండడం వలన మనం ఏ రకంగా మన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నామో, మన జీవితంలో సంతోషాలని, ఆనందాలని ఎలా కోల్పోతున్నామో ఆ విషయం మనం ఈరోజు సంపూర్ణంగా మనం తెలుసుకోబోతున్నాం అన్నమాట. సో వర్తమానం ఎందుకు బహుమానం అనే దాన్ని అది మరి సేత్తు మహాశయుడు వర్తమానం ఎందుకు ఒక గిఫ్ట్, ఎందుకు ఒక బహుమానం అనే విషయాన్ని ఎందుకు అంటున్నారో దాన్ని మనం చాలా ఈజీగా ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. సో వర్తమానం అంటే ప్రెజెంట్ ఈజ్ పవర్ఫుల్ కాన్సెప్ట్, ప్రెజెంట్ పాయింట్ ఈజ్ పవర్ అని చెప్తున్నారు. ఇక్కడ ఏంటంటే ఈ విషయం, ప్రెజెంట్ అంటే వర్తమానం అనేది చాలా చాలా పవర్, శక్తివంతమైనది. ప్రెజెంట్ పాయింట్ ఈజ్ పవర్ అంటే ఈ వర్తమాన క్షణం అనేది చాలా చాలా పవర్ఫుల్, అంటే శక్తివంతమైనది. ఎలా, ఎందుకు, ఇది కూడా మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. చాలా వివరంగా దాన్ని తెలుసుకోబోతున్నాం. ఇక్కడ ఈ వర్తమానం గురించి మనం తెలుసుకోవడానికి ముందుగా, ఈ సబ్జెక్ట్లోకి వెళ్ళబోయే ముందుగా ఒక అద్భుతమైన ఎగ్జాంపుల్ని, ఒక చిన్న కాన్సెప్ట్ని మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. అదేంటంటే ఒక సాధువు, ఒక సర్వసంగా పరిత్యాగి, ఆయన ఒక సాధువు, ఒక సన్యాసి, ఆయన
ఒక ఊరిలో ఎంతో ఆనందంగా ధ్యాన సాధనతో గడుపుతూ ఉన్న ఆ సాధు ఆ సన్యాసి ఒకరోజు పక్క ఊరికి వెళ్ళడానికి ప్రయాణం అయ్యాడు. ఆయన ఆ పక్క ఊరికి వెళ్తూ ఉంటే సడన్ గా ఆ ఊరికి ఈ ఊరికి మధ్యలో ఉండే ఒక కాలవ ఒక వాగు అది పొంగి ప్రవహిస్తూ ఉంటుంది. అది దాటడానికి కష్టతరంగా అక్కడ వాటర్ ఫుల్ గా ప్రవహిస్తూ ఉంటుంది. అప్పుడు ఒక అమ్మాయి ఒక ఆ యవ్వనంలో ఉన్న ఒక ఆడపిల్ల కూడా ఆ పక్క గ్రామానికి వెళ్ళడానికి ఆ వాగు దాటలేక ఆ నీరు అలా ప్రవహిస్తూ ఉంటే దాటలేక అలా నిలబడిపోయి ఆ అమ్మాయి చాలా టెన్షన్ తో ఫీల్ అవుతూ ఉంటుంది ఎలా దాటాలా అని. ఆ సాధువు మరి చక్కగా ఎన్నోసార్లు అలా వాగు దాటడం ఎంతో చక్కగా చాకచక్యంగా దాటగల ఆ నైపుణ్యం కలిగిన ఆ సాధువు దాటబోతూ ఆ అమ్మాయి వంక చూసి ఆగిపోతాడు. ఆ అమ్మాయి భయపడుతూ ఉంది. ఆ అమ్మాయిని చక్కగా తన భుజాల మీద ఎక్కించుకొని ఆ సాధువు ఆ సన్యాసి ఆ ఏరు దాటి ఆ అమ్మాయిని అక్కడ దింపేసి చక్కగా తన పని కోసం తను వెళ్ళిపోతాడనమాట. సో ఇది చూస్తూ ఉంటారు ఊరి జనమంతా కూడా. ఆ ఆడపిల్లని ఆ వయసులో ఉన్న ఒక యువతిని ఒక కన్యని ఆ సాధువు అలా భుజాల మీద ఎత్తుకొని వెళ్ళాడు. నిజంగా ఈయనేం సన్యాసి ఈయనేం సాధువు అని ఆ సాధువు గురించి అలా వాళ్ళు మాట్లాడుకుంటూనే ఉంటారు చెవులు కొరుక్కునే ఉంటారు. సో ఆ సన్యాసి ఆ ఊరు దాటి వాగు దాటి ఆ పాపని అక్కడ దింపేసి తన దారిన తను వెళ్ళిపోతాడు. తిరిగి 3 రోజుల తర్వాత మరలా ఆ ఊరు చేరుకుంటాడు తన ఊరికి తను చేరుకుంటాడు. అప్పటికి కూడా ఇంకా ఆ ఊరి ప్రజలు ఈ విషయాన్ని చర్చిస్తూ ఉంటారు. రచ్చబండల మీద చేరి ఆ ఊరి గ్రామస్తులందరూ కూడా ఈ విషయాన్ని అనుకుంటూ ఉంటారు విమర్శిస్తూ ఉంటారు. ఆ పేరుకి సాధు అయినా సన్యాసి అయినా అతనిలో ఇంకా కామవాంఛలు పోలేదు. ఒక ఆడపిల్లని అలా గబాలన భుజాల మీద ఎత్తుకొని ఆ కన్య పిల్లని అలా దాటిచ్చాడు. ఆయన నిజంగా మనసులో ఎలాంటి ఉద్దేశం లేకపోతే అలాంటి పని చేస్తాడు ఇలా వాళ్ళు అనుకుంటూనే ఉంటారు. ఆ మాటలు ఆ సన్యాసి చెవిలో పడతాయి. అది విని ఆయన వాళ్ళ దగ్గరకు వచ్చి ఫేస్ టు ఫేస్ ఆయన ఆ అంతరంగంలో ఉన్న ఆ ఆత్మ జ్ఞానాన్ని వాళ్ళకి అందిస్తాడనమాట. ఇలా మీరు నేను ఆ అమ్మాయిని కేవలం కొన్ని క్షణాలు మాత్రమే ఆ కాలవ వాగు దాటించడానికి నా భుజాల మీద మోశాను, కానీ మీరు 3 రోజుల నుంచి నన్ను ఆ అమ్మాయిని ఆ యువతిని ఇద్దరిని కూడా మీరు మోస్తూనే ఉన్నారు మీ మాటలతో మీ ఆలోచనలతో మీ చేష్టలతో అని చెప్పాడు. 3 రోజులుగా అంటే గతించిపోయింది, అది గతం, అది వర్తమానం కాదు. 3 రోజుల క్రితం అది జరిగిపోయింది. ఇంకా వాళ్ళు ఎక్కడున్నారంటే ఈ వర్తమానంలో ఈ రోజులో ఈ క్షణంలో వాళ్ళు లేరు. వాళ్ళు ఎక్కడున్నారు? ఆ సాధువు అయితే ఆ అమ్మాయిని మోసింది కొన్ని క్షణాలు ఆ వాగు దాటే వరకు మాత్రమే, కానీ ఈ గ్రామస్తులంతా కూడా 3 రోజుల నుంచి వాళ్ళిద్దరిని కలిపి మోస్తూనే ఉన్నారు. ఈ బరువు అంతా వాళ్ళు ఎందుకు మోస్తున్నారు అంటే వాళ్ళు గతంలో ఉన్నారు, గతంలో జీవిస్తున్నారు. వర్తమానంలో ఉంటే ఈ విషయాలు రానే రావు. సో వర్తమానంలో ఉండడం ఎంత గొప్ప వరం. వాళ్ళ పనులు ఎన్నో ఉన్నాయి, ఆ పనులు వాళ్ళు హ్యాపీగా చేసుకోవాలి. వాళ్ళు వాళ్ళ జీవితంలో వాళ్ళ కుటుంబంలో వాళ్ళ భార్య పిల్లలతో ఉన్న ఆనందాన్ని ఆస్వాదించాలి. కానీ 3 రోజుల క్రితం జరిగిపోయిన దాంతో వాళ్ళు ఇంకా దానితో కనెక్ట్ అయి ఉన్నారు. సో వర్తమానంలో ఉంటే ఆ ఇంట్లో జరుగుతున్న వాళ్ళ భార్య కమ్మగా వండి పెట్టిన ఆహార పదార్థాలు భుజిస్తూ అవి ఎంత రుచికరంగా ఉన్నాయి అని ఆ విషయాన్ని ఆ రుచులని వాళ్ళు ఆస్వాదించాలి. వాళ్ళ పిల్లలు ఎంతో చక్కగా చదువుతున్నారు స్కూల్కి వెళ్ళి, ఆ విషయాన్ని వాళ్ళు అనుకోవాలి, ఆ ఆనందాన్ని ఆస్వాదించాలి. ఆ సంతోషాలని ఆనందాలని వాళ్ళు తింటూ ఉన్న రుచికరమైన భోజనాలని వాళ్ళ భార్య భర్త కోసం ఎంతో చక్కగా ఎంతో శ్రద్ధగా ప్రేమతో రుచికరంగా వండి పెట్టిన ఆ భోజనాన్ని వాళ్ళు ఆస్వాదించడం లేదు, ఆ ఆహార పదార్థాలని వాళ్ళు ఆస్వాదించడం లేదు.
వాళ్ళ ఇంట్లో ఉన్న ఆనందాలని వాళ్ళు ఆస్వాదించడం లేదు. సో ప్రస్తుత క్షణంలో ఉంటే, వర్తమానంలో ఉంటే ఇవన్నీ ఆస్వాదిస్తారు, కానీ వాళ్ళు గతంలో ఉండడం వలన వీటన్నిటిని కోల్పోయి వాళ్ళు ఆ విషయాల్ని ఇంకా మోస్తూ ఉన్నారు. ఆ యువతి విషయాన్ని, సాధు విషయాన్ని వాళ్ళు మోస్తూ ఉన్నారు. అదే చెప్తున్నాడు ఆ సాధువు, ఈ క్షణంలో మీరు ఎంత ఆనందంలో ఉన్నారు, మీ భార్య ఎంతో కమ్మగా మీకోసం ప్రేమగా వండి వడ్డించిన పదార్థాలని తింటూ కూడా మీరు నా గురించే మాట్లాడుతున్నారు, నా గురించి ఆలోచిస్తున్నారు. ఆ పదార్థాల్లో మీ భార్య చూపించిన ప్రేమ కానీ, అందులో ఆ రుచికరమైన ఆ ఆస్వాదన కానీ మీరు ఆస్వాదించలేకపోయారు. సో మీరు ఎంత నష్టపోతున్నారో అది మీరు గుర్తించండి అని చెప్తారనమాట. సో ఎప్పుడు కూడా మనం ఇలాంటి విషయాలతోనే, ఎక్కడో ఎవరో ఏదో జరిగిపోయినా ఆ విషయాలతోనే మనం ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటాము, ఆ విషయాలతోటే మనం కనెక్ట్ అయి ఉంటాము. అది గతం. గతం అంటే గతించిపోయిందంటే మరణించిన దానితో సమానం. సో మరణించిన దానిలో ఎలాంటి జీవం లేదు. అలాగే జరగబోయే వాటిల్లో కూడా ఎంతో మంది ఎప్పుడు ఆవోహల్లో, ఆలోచనల్లోనే ఉంటారు. సో జరగబోయేది అది ఇంకా రూపుదిద్దుకోలేదు. సో అది ఎలాంటి రూపము లేదు, ఎలాంటి ఆకారము లేదు. భవిష్యత్తు గురించి ఆలోచించడం కానీ, జరిగిపోయిన గతం గురించి మాట్లాడుకోవడం కానీ, ఈ రెండు కూడా వ్యర్థమైన విషయాలు. వీటిల్లో ఎలాంటి మనకి ఎనర్జీ లేదు, ఎలాంటి అమృతము లేదు. సో వర్తమానం చాలా అద్భుతమైనది, వర్తమానం అమృతంతో సమానం. మరి ఈ క్షణంలో జీవించడమే చాలా అద్భుతమైన విషయం. ఈ క్షణంలో జీవించడం వలన మనం ఎప్పుడు కూడా ఎనర్జీని పొందుతూ ఉంటాము, ఎనర్జీని కోల్పోము. గతించిన విషయాల్ని మనం గుర్తు తెచ్చుకోవాలి, ఆలోచించుకోవాలి, అంటే అక్కడ ఎనర్జీ ఖర్చు అవుతుంది. అలాగే భవిష్యత్తు విషయాల్ని కూడా మనం వాటిని ఊహించుకోవాలి, భావించుకోవాలి, దాని వలన కూడా మనకి ఎనర్జీ ఖర్చు అవుతుంది. సో ఎనర్జీ ఖర్చు కానిది, మనం లాస్ అవ్వంది ఏంటంటే వర్తమానం. శ్వాస మీద ధ్యాస పెట్టడం అంటే నిజంగా అది చాలా పవర్ఫుల్ కాన్సెప్ట్, నిజంగా అదొక గిఫ్ట్. శ్వాసని మీరు ఊహించిన అవసరం లేదు, దాన్ని భావించిన అవసరం లేదు. అది ఈ క్షణంలో శ్వాస జరుగుతుంది మన ముక్కు రంధ్రాల్లో. శ్వాస మీద ధ్యాస పెట్టడం ద్వారా మనం వర్తమానంలో జీవించే ఒక అద్భుతమైన జీవ కళని మనం అనుసంధానం అవుతున్నాము, కనెక్ట్ అవుతున్నాము, జీవిస్తున్నాము. సో శ్వాసని గమనించడం అంటే, శ్వాస మీద ధ్యాస పెట్టడం అంటే అది రియల్ గా వర్తమానంలో జీవించడం. శ్వాస ఈ క్షణంలో ఉందన్నమాట, ఇప్పుడు అది జరుగుతూ ఉంది. శ్వాస అనేది అది గతించింది కాదు, లేదా జరగబోయే భవిష్యత్తు కాదు, అది ఫాస్ట్ టెన్స్ కాదు, లేదా ఫ్యూచర్ టెన్స్ కాదు. శ్వాస అన్నది అది ఈ క్షణంలో ఉంది, ఇప్పుడు అది జరుగుతూ ఉంది. సో వర్తమానంలో జీవించే ఒక అద్భుతమైన జీవకళని మనం అనుభవించాలి అంటే, అనుభూతి చెందాలంటే శ్వాసతో కనెక్ట్ అవ్వడం అది నేర్చుకుంటే, ఆ సాధన మనం చేస్తూ ఉంటే, అది అభ్యసిస్తూ ఉంటే, ఖచ్చితంగా మనం ఎప్పుడు వర్తమానంలోనే జీవించగలం. ఇంకా ఇంకా మరొక అద్భుతమైన విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకోబోతూ ఉన్నాము. అదేంటంటే, వర్తమానం అనే కేంద్రం ఆధారంగా మన జీవితం చక్ర భ్రమణం కొనసాగుతూ ఉంటుంది. వర్తమానం అనే కేంద్రం ఆధారంగా మన జీవితం యొక్క చక్ర భ్రమణం నిరంతరం అలా కొనసాగుతూ ఉంటుంది. సో మన జీవితం ఎప్పుడు కూడా వర్తమానంతోనే ముడిపడి ఉన్నది అనే విషయాన్ని మనం ఈరోజు తెలుసుకుంటున్నాం. ఇంకా ఏం తెలుసుకుంటున్నామంటే, జీవితంలో ప్రవేశించే భౌతిక అనుభవాలను సమూలంగా మార్పు చెందించడానికి మన జీవితంలో సంభవించే ప్రతి ఒక్క సంఘటనని, ఇంకా భౌతిక అనుభవాల్ని సమూలంగా అంటే పూర్తిగా మార్పు చెందించడానికి ఈ వర్తమానంలోనే, ఈ ప్రెజెంట్లోనే, ఈ క్షణంలోనే మనం చాలా అద్భుతంగా ఈ క్షణంలోనే మీరే చొరవ తీసుకోవాలి. చూడండి, మనం జీవితంలో జరిగే ప్రతి ఒక్క సంఘటనని
మనం మార్పు చెందించాలంటే, దాన్ని పూర్తిగా సమూలంగా మార్పు చెందించాలంటే అది ఈ క్షణంలోనే అది సంభవం. అది ఈ క్షణంలోనే మీరు చొరవ తీసుకోవాలి. అది రేపో మాపో ఎల్లుండో కాదు, కేవలం ఇప్పుడే చేయాలి, ఈ క్షణంలోనే జరగాలి. మీ జీవితం మార్పు జరగాలి, మీ జీవితం అద్భుతంగా ఉండాలంటే అది ఈ క్షణంలోనే జరగాలన్నమాట. అది ఎలా అంటే, మీ జీవితం పట్ల మీరే బాధ్యత వహించాలి. మీ జీవితం పట్ల మీరే బాధ్యత వహించాలి. మీ జీవితానికి సంబంధించిన పూర్తి రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కూడా అది మీ చేతిలోనే ఉన్నాయి. సో మీ జీవితం మీ చేతిలో, అది పక్క వాళ్ళ చేతిలో కాదు. భర్త జీవితం భార్య చేతిలో కాదు, భార్య జీవితం భర్త చేతిలో కాదు, మీ బిడ్డల జీవితం మీ చేతిలో కాదు, ఎవరి జీవితం వాళ్ళ చేతిలోనే ఉన్నది. సో ఎవరి జీవితాన్ని వాళ్లే ఉద్ధరించుకోవాలి. అది ఎలా, ఈ వర్తమాన క్షణంలోనే అది సంభవం, ఈ క్షణంలోనే అది జరిగి తీరాలి. ఇంకా ఏమిటంటే, భూతకాలాన్ని భవిష్యత్తును అంటిపెట్టుకున్నంత కాలము మీరు స్వేచ్ఛగా జీవించలేరు. భూతకాలాన్ని మరి భవిష్యత్తు కాలాన్ని మీరు అంటిపెట్టుకున్నంత కాలం కూడా ఎవ్వరు కూడా స్వేచ్ఛగా జీవించలేరు. ఇంకా ఈ ప్రస్తుతంలో ప్రవహిస్తున్న జీవితాన్ని ఆస్వాదించగలిగినప్పుడే ఆనందంతో ఉండగలుగుతారు. ఈ ప్రస్తుతం ఈ క్షణంలో ఉన్న మీ జీవితాన్ని ఆస్వాదించగలిగినప్పుడే మీరు ఎంతో ఆనందంగా ఉండగలుగుతారనమాట. సో ఆనందానికి మూల కారణం ఏంటంటే, ఆనందంగా ఉండాలంటే మనం చేయవలసిన మొట్టమొదటి పని ఏంటంటే, ఈ క్షణంలో మన జీవితం ఎలా ఉందో దాన్ని యథాతథంగా దాన్ని మనం అనుభవించాలి, ఆస్వాదించాలి. సో జీవితం అనేది ఒక వరం, ఒక మహాభాగ్యం, భగవంతుడు ఇచ్చిన ఒక అద్భుతమైన గిఫ్ట్, గాడ్స్ గిఫ్ట్ మన జీవితం అనేది. అలాగే వర్తమానం కూడా ఒక పెద్ద బహుమానం, చాలా పెద్ద గిఫ్ట్ వర్తమానం కూడా. ఈ క్షణంలో జీవించడం అనేది చాలా పెద్ద గిఫ్ట్ అన్నమాట. సో ఈ క్షణంలో జీవించడం వలన మనకి ఏం జరుగుతుంది, మనం ఎలాంటి ప్రయోజనాలని పొందుతున్నామో అది కూడా మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఇంకా ఈ క్షణంలోని మీ ఆలోచనలే భవిష్యత్తును ఎప్పటికప్పుడు పునర్నిర్మిస్తూ ఉంటాయి. ఈ క్షణంలోని మీ ఆలోచనలే మీ భవిష్యత్తుని ఎప్పటికప్పుడు పునర్నిర్మిస్తూ ఉంటాయి, ఎప్పటికప్పుడు సృష్టిస్తూ ఉంటుంది మీ జీవితాన్ని మీ ఆలోచనలే. ఇప్పుడు ఈ క్షణంలో మీరు ఎలాంటి ఆలోచనలు చేస్తున్నారో అవి మీ రేపటి భవిష్యత్తుగా, రేపటి మీ జీవితంగా అవి సృష్టించబడుతూ ఉన్నాయి. ఈ సత్యాన్ని మనం గట్టిగా విశ్వసించాలి, నమ్మాలి, తెలుసుకోవాలి. సో మీ భవిష్యత్ అంతా దేని మీద ఆధారపడి ఉందంటే, మీ ఫ్యూచర్ అంతా ఊళ్ళో ఉన్న విగ్రహం మీద, దేవుడి పటాల మీద కాదు, లేదా మీ తల్లిదండ్రుల మీద కాదు, మీ బిడ్డల మీద కాదు, భర్తల మీద కాదు. మీ భవిష్యత్ అంతా దేని మీద ఆధారపడి ఉందంటే కేవలం అది మీ మీదే, మీ ఆలోచనల మీదే. సో ఈరోజు ఈ క్షణంలో మీరు చేస్తున్న మీ ఆలోచనలే రేపటి మీ జీవిత అనుభవాలుగా మారుతూ ఉన్నాయి. ఇది సత్యం, ఇది పరమ సత్యం. సో రేపటి మీ జీవితం అద్భుతంగా ఉండాలి అంటే ఇప్పుడు ఈ క్షణంలో మీ ఆలోచనలు అద్భుతంగా ఉండాలి. ఎంత రహస్యం తెలిసిపోతుందో చూడండి, ఎంత అద్భుతమైన రహస్యం చూడండి. రేపటి మన భవిష్యత్ అద్భుతంగా ఉండాలి, బ్రహ్మాండంగా ఉండాలి అంటే ఇప్పుడు ఈ క్షణంలో మీ ఆలోచనలు అవి అద్భుతంగా బ్రహ్మాండంగా ఉండి తీరాలి. మీ దేవుడి గుట్లో ఫోటో కాదు, ఒక మంచి దేవుడు ఫోటో ఉండడం వల్ల మీ జీవితం అద్భుతంగా ఉండదు. మీరు ఇంత పెద్ద కొబ్బరికాయ కొట్టి పూజ చేస్తే దానివల్ల మీ జీవితం అద్భుతంగా ఉండదు. మీరు ఒక 10 కేజీలు పులిహార చేసి మీరు ఆ దేవుడికి నైవేద్యంగా పెడితే దానివల్ల మీ జీవితం అద్భుతంగా ఉండదు. మీ జీవితం అద్భుతంగా ఉండడం అనేది అది పూర్తిగా మీ మీదే ఆధారపడి ఉంది, మీ చేతిలోనే ఉన్నది. రేపటి మీ జీవితం అద్భుతంగా, సర్వాంగ సుందరంగా, అష్ట ఐశ్వర్యాలతో, భోగ భాగ్యాలతో, సిరి సంపదలతో, సంపద సమృద్ధితో రేపటి మీ జీవితం అద్భుతంగా ఉండాలంటే ఈరోజు మీ ఆలోచనలు ఈ క్షణంలో అద్భుతంగా ఉండాలి. ఇది సత్యము.
సో ఈ సత్యాన్ని మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము. ఏంటి, మీ జీవితం దేని మీద ఆధారపడి ఉందంటే ఎక్కడో గుళ్ళో ఉన్న దేవుడి మీద కాదు, మీ ఇంట్లో ఉన్న మీ భర్త మీద కాదు, మీ తల్లిదండ్రుల మీద కాదు, మీ జీవితం ఆధారపడి ఉంది. కేవలం అది మీ మీద ఆధారపడి ఉంది. మీ మీద అంటే మీ ఆలోచనల మీద, మీ ఇన్నర్ పవర్ మీద, మీ ఆత్మశక్తి మీద, మీ మనోధైర్యాల మీద, మీ విశ్వాసాల మీద, మీ నమ్మకాల మీద మీ జీవితం ఆధారపడి ఉంది, మీ భవిష్యత్తు ఆధారపడి ఉంది. సో మీ నమ్మకాల్లో అద్భుతమైన విషయం ఉంటే మీ జీవితం అద్భుతంగా ఉంటుంది. ఇది ఎంత అద్భుతమైన రహస్యం చూడండి. ఈరోజు ఈ క్షణంలో మీరు అద్భుతమైన ఆలోచనలు చేస్తూ ఉన్నారంటే రేపటి మీ జీవితం, రేపటి మీ భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది. ఇదే సూత్రం. ఎంత గొప్ప విషయం, ఎంత ఆనందకరమైన విషయం మనం తెలుసుకుంటున్నాం. సో మన జీవితం మారాలి అంటే మన ఆలోచనలు గొప్పగా ఉండాలి. ఈరోజు మీరు ఏ విత్తనం నాటుతారో రేపు ఆ చెట్టు మొలుస్తుంది, ఆ కాయలు కాస్తాయి, ఆ ఫలాలు మీరు కోసుకుంటారు. అంటే ఈరోజు మీరు వేసే విత్తనం మీద రేపు మీరు కోసుకునే పండ్లు ఆధారపడి ఉన్నాయి. ఈరోజు మీరు మామిడి విత్తనం వేస్తే రేపు మీరు ఫ్యూచర్లో మామిడి చెట్టు వస్తుంది, మామిడి పండ్లు కాస్తాయి, మీరు కమ్మగా ఆ తీయటి మామిడి పండ్లు తింటారు. అలా కాకుండా మీరు వేప విత్తనాలు నాటితే, వేప విత్తనాలు వేస్తే రేపటి రోజున మీ భవిష్యత్తులో, మీ జీవితంలో అది వేప చెట్టు మొలుస్తుంది, ఆ వేప కాయలు కాస్తాయి, ఆ చేదు వేపకాయలు మీరు తినవలసి వస్తుంది. సో రేపు మీరు వేపకాయలు కోసుకొని తినవలసి వస్తుందా లేదా మామిడి పళ్ళు కోసుకొని తినవలసి వస్తుందా అన్న ఆ సత్యము దేని మీద ఆధారపడి ఉందంటే వర్తమానంలో, ఈ రోజు ఈ క్షణంలో అది ఆధారపడి ఉంది. సో ఈరోజు ఈ క్షణంలో మీరు ఏ విత్తనం నాటుతారో రేపు ఆ ఫలాన్ని మీరు కోసుకుంటారు. అలాగే ఈరోజు మీరు ఏ ఆలోచనలు చేస్తారో ఈ క్షణంలో, ఈరోజు వర్తమానంలో మీరు ఎలాంటి ఆలోచనలు చేస్తారో రేపు మీరు అలాంటి జీవితాన్ని మీరు పొందుతారు. అంటే ఈరోజు మీరు మీ ఆలోచనలు ఎలా ఉన్నాయంటే భయంకరంగా, భయం భయంగా, అనుమానంగా, మరి అవి ఈర్ష్యగా, ద్వేషంగా, మీరు అసహ్యకరంగా ఇలాంటి ఆలోచనలు మీరు చేస్తూ ఉంటే మీరు అలాంటి విత్తనాలు వేశారని అర్థం, అలాంటి చెట్లే మొలుస్తాయని అర్థం, అలాంటి పండ్లే కాస్తాయని అర్థము. సో ఈరోజు మీరు ఎలాంటి ఆలోచనలు చేయాలి అంటే మీ భావనలు ఎలా ఉండాలంటే దానికే శ్రీకృష్ణుల వారు భగవద్గీతలో చెప్పారు, యద్భావం తద్భవతి. అంటే ఈ క్షణంలో, వర్తమానంలో మీరు ఎలాంటి భావనలు మీ మనసులో మెదులుతూ ఉంటాయో రేపటి మీ జీవితం అలాంటి జీవితమే మీరు అనుభవించవలసి వస్తుంది. మీ భవిష్యత్తు అలానే మీ ముందుకు సాక్షాత్కరింపబడుతుంది. సో మీ భవిష్యత్తు అంతా కూడా మీ ఆలోచనల మీద, మీ ఇప్పుడు ప్రస్తుత కాలంలో, ప్రస్తుత క్షణంలో ఉన్న మీ భావనల మీద మీ భవిష్యత్తు ఆధారపడి ఉన్నది. సో యు క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ అని సేతు మహాశయుడు చెప్తున్న సూత్రం ఇదే. అంటే నిరంతరం మీ ఆలోచనల ద్వారా, మీ మాటల ద్వారా, మీ భావనల ద్వారా, మీ సంకల్పాల ద్వారా, మీ ఫీలింగ్స్, మీ ఎమోషన్స్, మీ ఊహల ద్వారా మీ జీవితాన్ని మీరే సృష్టించుకుంటూ ఉన్నారు. ఏ దేవుడు మీ జీవితాన్ని సృష్టించలేదు. ఫ్రెండ్స్ ఆలకిస్తున్నారా, జాగ్రత్తగా వినండి, మీ ఆలోచనలు మీ వాస్తవాలుగా మారుతూ ఉన్నాయి. మీ జీవితమే మీ ఆలోచనలకి ప్రతిరూపం. ఈరోజు మీరు ఏ జీవితాన్ని అయితే మీరు అనుభవిస్తున్నారో, ఆస్వాదిస్తున్నారో, అది బాధలతో ఉన్నదా లేదా కష్టాలతో ఉన్నదా, దుఃఖాలతో ఉన్నదా, ఆ జీవితానికి కారణం ఎవరంటే మీరే. నిన్నటి మీ భావనలు, నిన్నటి మీ ఆలోచనలు, నిన్నటి రోజున మీరు చేసిన ఆ సంకల్పాలు, అవి ఈ రోజున మీ వాస్తవంగా, మీ జీవితంగా అవి మారి ఉన్నాయి. సో నిన్నటి రోజున మీరు ఏదైతే మీరు ఆలోచనలు చేశారో అవి ఈరోజు మీ జీవితంలో అవి సంభవించాయి.
సో మీకు వస్తున్న కష్టాలు, బాధలు, దుఃఖాలు, సమస్యలు ఇవన్నీ కూడా మీ ఆలోచనల ప్రతిరూపమే. ఇదంతా మీ జీవితం, మీరు చేసిన ఆలోచనల యొక్క సాక్షాత్కారమే. సో ఈరోజు వర్తమానం నిన్నటి రోజు మీరు చేసిన ఆలోచనల ప్రతిరూపం. సో రేపటి మీ భవిష్యత్తు ఈరోజు వర్తమానంలో మీరు చేస్తున్న ఆలోచనల యొక్క ప్రతిరూపంగా మారబోతూ ఉంది. సో ఇప్పుడు చెప్పండి, మీ జీవితం మీ చేతిలోనే అన్న సత్యము అర్థమవుతుందా? అర్థమైతే మటుకు గట్టిగా ఒక్కసారి మనం క్లాప్స్ కొట్టుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఈ క్షణంలో మనం ఎలాంటి ఆలోచనలు మనం చేస్తూ ఉన్నామో అవి రేపు మన జీవితంగా మారబోతూ ఉన్నాయన్న సత్యాన్ని మనం తెలుసుకున్నప్పుడు ఇకన మనం ఎప్పుడు కూడా ఈ క్షణంలో, అంటే ప్రతిరోజు ప్రతి క్షణం కూడా మనము ఎంతో అద్భుతమైన, మహా అద్భుతమైన, వైభోగవంతమైన ఆలోచనలనే మనం చేస్తూ ఉండాలి. ఆరోగ్యకరమైన ఆలోచనలనే మనం చేస్తూ ఉండాలి. ఆరోగ్యకరమైన మాటలే మనం మాట్లాడుతూ ఉండాలి. వర్తమానంలో మనం మాట్లాడే ప్రతి మాట అది ఒక విత్తనమే. వర్తమానంలో చేసే మనం చేసే ప్రతి ఒక్క ఆలోచన కూడా అది విత్తనమే. ఆ విత్తనం ఒక విత్తనం వెళ్ళి నేలలో పడితే అది ఎలా మొలకెత్తుతుందో, అలాంటి కాయలు అది కాస్తుందో, అలాగే మీరు మాట్లాడే ప్రతి ఒక్క మాట, మీరు చేసే ప్రతి ఒక్క ఆలోచన కూడా ఒక విత్తనమయ్యి అది నాటబడుతుంది. అది ఏ విత్తనం అది నాటబడుతుందో, ఏ వాక్కు, ఏ మాట, ఏ ఆలోచన మీరు విత్తుతున్నారో, నాటుతున్నారో, అలాంటి ఫలాలే, అలాంటి ఫలితాలే మీరు పొందుతున్నారు. సో ఇది, ఈ సత్యాన్ని మనం తెలుసుకున్నప్పుడు ఈ క్షణంలోని మీ ఆలోచనలే భవిష్యత్తుని ఎప్పటికప్పుడు పునర్నిర్మిస్తుంటాయి. సో భవిష్యత్తులో సంభవించే భౌతిక జీవితానుభవాల గురించి సంఘర్షణకు లోను కాకండి. భవిష్యత్తులో మీకు జరగబోయే సంభవించే భౌతిక జీవిత అనుభవాల గురించి మీరు సంఘర్షణకు లోను కాకండి. బంకమట్టితో మీ ఇష్టం వచ్చిన రీతిలో ఆకారాలను మార్చినంత సులభంగా భవిష్యత్తులో సంభవించే సంఘటనలను ఈ వర్తమానంలో మీరు వెలువడించే ఆలోచనలు ప్లస్ ఫీలింగ్స్ ద్వారా మలుపు త్రిప్పవచ్చు. చూస్తున్నారా, మీరు వింటున్నారా ఫ్రెండ్స్? మీరు ఇంకా ఇంకా శ్రద్ధగా దీన్ని మీరు ఆలకించండి, రిసీవ్ చేసుకోండి. మీ చెవుల ద్వారా ఈ నేను చెప్తున్న ఈ మాటలన్నీ ఇది వింటున్నది ఎవరంటే మీ లోపల ఉన్న చైతన్యం. మీరు ఎంత శ్రద్ధగా ఇది ఆలకిస్తూ ఉంటే, వింటూ ఉంటే, గ్రహిస్తూ ఉంటే అంత అద్భుతంగా మీ చైతన్యం విస్తరిస్తూ ఉంటుంది. మీ ఆత్మశక్తి మరింత అద్భుతంగా ప్రగతి చెందుతూ ఉంటుంది, అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా మీ అంతరంగంలోకి వెళుతున్నాయన్నమాట. ఈ మాటలన్నీ కూడా మీ అంతరంగంలోకి వెళుతుంది, ఆలకిస్తుంది ఎవరంటే మీరు. మీరు అంటే ఈ దేహం లోపల ఉన్నవాడు. మీ ఆత్మ చైతన్యం ఇవన్నీ ఆలకిస్తోంది. సో అప్పుడు మీ ఆత్మ చైతన్యం ఎంతగా డెవలప్ అవుతుందంటే, ఎంతగా అది విస్తరిస్తూ ఉందంటే, మీరు ఈ మాటలన్నీ మీ మనసులో, అంటే మీ అంతరంగంలోకి వెళ్ళి అవి దృఢంగా సంకల్పాలుగా మారి తీరి మీ జీవితంలో అవి సంభవిస్తాయి. సో మీ ఆత్మశక్తి పెరుగుతుంది. ఎంతగా మీ ఆత్మశక్తి విస్తరిస్తూ ఉంటే, మీ చైతన్యం విస్తరిస్తూ ఉంటే, అంతగా మీ డెవలప్మెంట్ జరుగుతూ ఉంటుంది. మీ ధైర్య సాహసాలు, మీ ఆత్మవిశ్వాసాలు పెరుగుతూ ఉంటాయి. సో ఇక్కడ మనం ఏమి తెలుసుకుంటున్నామో, భవిష్యత్తులో సంభవించే భౌతిక జీవితానుభవాల గురించి సంఘర్షణకు లోను కాకండి. బంకమట్టితో మీ ఇష్టం వచ్చిన రీతిలో ఆకారాలను మార్చినంత సులభంగా. బంకమట్టితో, పిల్లలు బంకమట్టితో ఆడుతూ ఉంటారు. వాళ్ళు ముందు ఒక కారు బొమ్మ చేయాలనుకుంటారు. సో అది కాదు, సగం దాకా చేసిన తర్వాత దాన్ని మళ్ళీ ఒక ముద్దగా పిసికేసి ఒక మనిషి బొమ్మ చేయాలనుకుంటే మళ్ళీ వెంటనే దాన్ని మనిషి బొమ్మగా చేస్తారు. అలానే ఒక కుందేలు బొమ్మ చేయాలనుకుంటే కుందేలు బొమ్మ చేస్తారు. అది కూర్చున్న కుందేలు బొమ్మగా చేయాలంటే అలా చేస్తారు. లేదా దాన్ని నడుస్తూ ఉన్న కుందేలు బొమ్మగా చేయాలంటే అలా కూడా చేస్తారు. లేదా దాన్ని ఒక లేడీ పిల్లలాగా చేయాలంటే అలా కూడా చేస్తారు. సో ఒక్కటి ఉన్నది, ఒక్కటే బంకమట్టి వాళ్ళ చేతిలో. దాన్ని కుందేలు పిల్లలాగా చేయొచ్చు, లేదా
జింక పిల్లలాగా చేయొచ్చు, లేడి పిల్లలాగా చేయొచ్చు, లేదా ఒక మనిషి బొమ్మలాగా చేయొచ్చు, లేదా ఒక కారు లాగా చేయొచ్చు. ఎలా కావాలంటే అలా ఒక్క సెకండ్ లో, ఒక్క క్షణంలో దాన్ని వాళ్ళు అలా మలుచుకుంటూ ఉంటారు, అలాగా మోళ్లు చేసుకుంటూ ఉంటారు. ఎలా అయితే ఆకారాలను మార్చినంతగా, ఈ ఆకారం కాదు, ఈ బొమ్మ కాదు, ఆ బొమ్మ అని ఆకారాన్ని ఎంత సులువుగా, ఎంత సులభంగా చిన్న పిల్లలు మార్చి ఆ బొమ్మల్ని చేస్తూ ఉంటారో, అంతే సులభంగా, అంతే ఈజీగా మనం కూడా మన భవిష్యత్తులో సంభవించే సంఘటనలను ఈ వర్తమానంలో మీరు వెలువరించే ఆలోచనలు ప్లస్ ఫీలింగ్స్ ద్వారా మీ భవిష్యత్తుని మీరు మార్చుకోవచ్చు, మీకు నచ్చిన విధంగా దాన్ని తీర్చిదిద్దుకోవచ్చు. చిన్న పిల్లలు, ఇంత ఇంత చిన్న పిల్లలు, మన పసిపిల్లలు ఎలా అయితే వాళ్ళు చేసే బొమ్మల ఆకారాలని, ఆ బంకమట్టితో చేసే ఆ బొమ్మల ఆకారాలని ఎలా వాళ్ళకి కావలసిన విధంగా వాళ్ళు మలుచుకుంటారో, మోళ్ళు చేసుకుంటారో, ఈ బొమ్మ కావాలంటే ఈ బొమ్మ, లేదా ఆ బొమ్మ కావాలంటే ఆ బొమ్మ, వాళ్ళు దానా అలా మట్టిని ముద్దని ఎలా పిసికేసి వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళు షేపించుకుంటారు, ఆకారాన్ని తీర్చిదిద్దుకుంటారు. అలాగే ఈ వర్తమానంలో మీరు మీ ఆలోచనల ద్వారా, మీ ఫీలింగ్స్ ద్వారా, మీ ఎమోషన్స్ ద్వారా రేపటి మీ భవిష్యత్తుని మీరు అలాగే మోల్డ్ చేసుకోవచ్చు, అలాగా తీర్చిదిద్దుకోవచ్చు. చిన్నపిల్లలు బంకమట్టితో బొమ్మల్ని చేసినంత ఈజీగా, మార్చినంత ఈజీగా మీరు ఇంత అద్భుతంగా మీ జీవితాన్ని మీ చేతుల్లోకి మీరు తీసుకోవచ్చు, తెచ్చుకోవచ్చు. ఎంత గొప్ప విషయాన్ని చూస్తున్నామో చూడండి. మన ఆలోచనలో, మన మాటలో ఏదైతే వస్తుందో అదే మన జీవితంలోకి వస్తుంది. ఈ విషయాన్ని, ఈ సత్యాన్ని తెలుసుకోవడానికి ఇక్కడ మనం ఒక చిన్న కథ చెప్పుకుందాం, ఒక చిన్న కాన్సెప్ట్ చెప్పుకుందాం. ఒక మంత్రి గారు, ఒక రాజుగారు, వాళ్ళు వేట కోసం అడవికి బయలుదేరి వెళ్తారు. వేటాడడానికి అడవికి బయలుదేరి వెళతారు. మంత్రి గారేమో ప్రతి క్షణం కూడా ఆయన ఆలోచనలు ఎప్పుడు కూడా ఆశాజనకంగానే ఉంటాయి, అవి ఎప్పుడు కూడా మంచిగానే ఉంటాయి. ఏది జరిగినది మన జీవితంలో మంచిగానే ఉంటుంది అనే భావనలో, అలాంటి ఆలోచనలో ఆయన ఎప్పుడు ఉంటారు, అవే మాటలు ఆయన మాట్లాడుతూ ఉంటారు. కానీ రాజుగారు మాత్రం ఎప్పుడు మంత్రి గారి మాటలతో ఏకీభవించరు. సో నేనే కరెక్టు అని రాజుగారు ప్రూవ్ చేసుకోవాలని ఒక మొండి పట్టుదలతో ఉంటారు. ఈ ప్రయాణంలో, ఇప్పుడు మనం చేస్తున్న ఈ జర్నీలో ఖచ్చితంగా మంత్రి గారు కళ్ళు తెరుచుకుంటారు, నేను ఆయన కళ్ళు తెరిపిస్తానని రాజుగారు ఫిక్స్ అయ్యి మంత్రి గారితో ప్రయాణం అయ్యారు. సో మంత్రి గారు ఏమంటుంటారు, రాజా ఏది జరిగినా అది మన మంచికే అని చెప్తున్నారు. రాజుగారు మాత్రం దాన్ని ఒప్పుకోవడం లేదు. సో వాళ్ళు అలా వెళుతూ ఉంటే ఒక 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 అడవి జంతువు మీద వాళ్ళు మరి బాణం వేస్తే దాన్ని అది ఏమవుతుందంటే తిరిగి రియాక్ట్ అయ్యి వీళ్ళ మీద దాడి చేస్తుంది అన్నమాట. సో ఇక్కడ దాడి చేసినప్పుడు ఏం జరుగుతుందంటే మంత్రి గారి కాలు వేలు ఒకటి తెగిపోతుంది. ఆ జంతువు దాడి చేయడం వలన మంత్రి గారికి గాయమయ్యి కాలు వేలు ఒకటి తెగిపోతుంది. అప్పుడు మంత్రి గారిని ఎగతాళిగా రాజుగారు ఏమంటారంటే, మంత్రి ఇప్పుడు కూడా నువ్వు ఇదే మాట మాట్లాడతావా, ఆ వేలు తెగిపోయింది, నీకు గాయమైంది, రక్తం కారుతుంది, నువ్వు చాలా బాధనే అనుభవిస్తున్నావు, ఇది నీ మంచికే జరిగిందా అంటాడు. అంటే అప్పుడు మంత్రి అంటాడు, ఓ ఎస్ రాజా, నిక్కచ్చిగా చెప్తున్నాను, ఇది నా మంచికే జరిగింది అంటాడు. అలా వాళ్ళు అక్కడి నుంచి ఇంకా కొంత ముందుకి అడవి లోపలికి ప్రయాణిస్తూ ఉంటే సడన్ గా ఒక ఏనుగుని పట్టుకోవడానికి అడవి జాతి వాళ్ళు పెద్ద గొయ్యిని తవ్వుతారనమాట. ఆ గొయ్యిని తవ్వి, ఇది రాజుగారికి జరిగింది ఆ వేలు తెగిపోవడం అనేది. సో జరిగింది నాకు కదా మంత్రి, నువ్వు ఇలాగే అంటావు నా మంచిగా జరిగిందని, సరే తెగింది నీ వేలైతే అప్పుడు ఉండేది అది నీ మంచికనే మాట, అప్పుడు కూడా నువ్వు అంటే నేను అది ఒప్పుకునేవాడిని, సో తెగింది నా వేలు కాబట్టి నువ్వు నా మంచిగా జరిగిందని నువ్వు అంటున్నావు, నేను ఇది ఎంత మాత్రం ఒప్పుకోను అని అలా ముందుకు వెళ్ళిన తర్వాత అడవిలో ఏనుగుల్ని పట్టుకోవడానికి తవ్విన గోతి దగ్గరగా వచ్చినప్పుడు ఆ మంత్రి గారిని రాజుగారు ఏం చేస్తారంటే,
దానిలో తోసేస్తారనమాట. అప్పుడు తోసేసి పక్కపక్క నవ్వుతాడు మంత్రి, ఇది కూడా నీ మంచిగా జరిగిందా అని అంటాడు. కావాలని తోసి ఆయన ఎగతాళిగా అడుగుతాడు మంత్రిని, మంత్రి ఇది కూడా నీ మంచిగా జరిగిందా అంటాడు. ఓ రాజా, ముమ్మాటికి ఇది నా మంచిగా జరిగింది అంటాడు. సరే అక్కడ ఆ మంత్రిని వదిలేసి ఆయన సావాయం చేస్తాడని రాజుగారు అలా ముందుకు వెళ్తాడు వేటలో. ఆ అడవిలోకి ముందుకు వెళ్ళిన తర్వాత అడవి జాతి వాళ్ళు పట్టుకొని రాజుగారిని బంధించి ఆయన్ని ఆ గురు వాళ్ళ ఆచారం ప్రకారం కొండ దేవతకి బలివ్వడానికి రాజుగారిని సిద్ధం చేసి వాళ్ళ ఆ మత గురువు దగ్గరికి తీసుకొని వస్తారనమాట. తీసుకొని వచ్చిన తర్వాత ఇంకా ఒక్క వేటతో ఆ తల నరికి అమ్మవారికి బలివ్వడమే జరగబోయేది. కరెక్ట్ గా ఆ సమయంలో వాళ్ళ మత గురువు వచ్చి చూసి ఆయన కాలు వేలు తెగిపోయి గాయమై ఉన్నది కదా, సో ఇలాంటి వ్యక్తి ఒక గాయపడిన వ్యక్తిని, ఒక అంగవైకల్యం కలిగిన వ్యక్తిని, ఒక వేలు విరిగిపోయి ఉన్న వ్యక్తిని మనం ఆచారం ప్రకారం అమ్మవారికి బలివ్వడం అది సాంప్రదాయం కాదు, అది అపచారం కిందకు వస్తుంది, కాబట్టి ఇతన్ని వదిలేయండి, ఇతను బలికి అర్హుడు కాదు అని చెప్పడం వలన మరి ఆ రాజుగారిని వాళ్ళు వదిలేయడం. అప్పుడు ఆ రాజుగారు గబగబా పరుగు పరుగున మంత్రి గారిని ఎక్కడైతే గుంటలు తోసేశారో అక్కడికి వస్తాడనమాట. నిజంగా మా మంత్రి గారు చెప్పింది ఎంత వాస్తవం, నా కాలు వేలు తెగడం వలన అది నా మంచికే జరిగిందని మా మంత్రి అన్నప్పుడు నేను నమ్మలేదు, ఈ రోజు అది నా మంచికే జరిగింది, ఆ కాలు వేలు తెగడం వలన నేను అక్కడ బలివ్వకుండా బయటపడగలిగాను, నా ప్రాణాలు దక్కాయి, మంత్రి నిజంగా నువ్వు చెప్పింది నిజమేను అని ఆ మంత్రిని బయటికి తీస్తాడు ఆ గుంటలో నుంచి. తీసిన తర్వాత అప్పుడు మళ్ళీ డౌట్ వస్తుంది రాజుగారికి, ఎప్పుడు డౌట్లే కదా, అప్పుడు అడుగుతాడు రాజుగారిని, రాజుగారు మంత్రి గారిని, ఏమని మరి మంత్రి మంత్రి నువ్వు ఎలా నిన్ను గుంటలో తోసేసాను, మరి అది నీకెలా మంచి జరిగింది, అది కూడా నీ మంచికన్నావు కదా, అది ఎలా మంచి జరిగింది, నిజంగా మీరు గుంటలో తోసేయబట్టి నేను మీతో రాలేకపోయాను కదా రాజా, నాకు ఎలాంటి గాయము అవ్వలేదు కదా, నేను మీతో ఉండి ఉంటే నన్ను బంధించి ఖచ్చితంగా అమ్మవారికి బలిచ్చుండేవాళ్ళు, మీరు నన్ను గుంటలో తోసేయడం వల్ల నాకు అది మంచే జరిగింది, సో కాబట్టి అది నాకు మంచే కదా రాజా అంటాడు. నిజంగా ఇది ఎంత అద్భుతంగా ఉంది మంత్రి, నిజంగా నువ్వు చెప్పింది వాస్తవం సత్యం, సో నేనిప్పుడు నమ్ముతున్నాను ఇదంతా నిజమే. చూడండి మనం ఎప్పుడు వర్తమానంలో మనం ఏం మాట్లాడినామో అది మన భవిష్యత్తుగా మారి తీరుతుంది అనేది ఈ కాన్సెప్ట్ లో మనం రియల్ గా చూసాం కదా. సో ఈ క్షణంలో మనం ఎప్పుడు కూడా ఏం మాట్లాడాలంటే ఆశాజనకంగా మాట్లాడాలి, భవిష్యత్తు ఎప్పుడు అద్భుతంగా ఉంటుందని మన మాటల ద్వారా మన ఆలోచనల ద్వారా మన భవిష్యత్తుని మనం అందంగా అద్భుతంగా ఐశ్వర్యవంతంగా రూపుదిద్దుకోవచ్చు. సో మన భవిష్యత్తు మన జీవితం ఎప్పుడు కూడా మన చేతిలోనే ఉంది, వర్తమానంలోనే ఉంది. వర్తమానంలో మీరు చేసిన ఆశాజనకమైన ఆలోచనల ద్వారా, మంచి మాటల ద్వారా, మంచి చేతుల ద్వారా రేపటి మీ భవిష్యత్ అనేది మంచిగా ఉంటుంది, ఇదే సత్యము. ఇంకా ఎలా అంటే ఇక్కడ ఒక అద్భుతమైన విషయాన్ని, సత్యాన్ని మనం తెలుసుకోబోతున్నాము. ఆలోచన తరంగాలు విద్యుదయస్కాంత శక్తిని కలిగి ఉన్నాయి, ఇది అందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన ఒక అద్భుతమైన సత్యం. ఏంటంటే ఫ్రెండ్స్, ఆలోచన తరంగాలు మన మెదడు నుంచి రిలీజ్ అయ్యే ఈ ఆలోచన తరంగాలు కూడా అన్ని కూడా చాలా పవర్ఫుల్ శక్తి తరంగాలు, వైబ్రేషన్స్, విద్యుదయస్కాంత శక్తిని కలిగి ఉన్నాయి మన ఆలోచన తరంగాలు. సో ఈ శక్తితో మానవ జాతి మరి జీవజాతుల సమస్తాన్ని ప్రభావితం చేయవచ్చు. ఈ ఆలోచన తరంగాల శక్తితో మన ఈ మానవ జాతిని ఇంకా మరి జీవజాతులన్నిటినీ కూడా ప్రభావితం చేసుకోవచ్చు. నీ ఆలోచనకి శక్తి ఉందన్నప్పుడు మరి ఎంత అద్భుతం చూడండి, ఎంత అద్భుతం చూడండి. మరి మీ జీవితంలో చోటు చేసుకునే చైతన్య పరిణామ విస్తరణకు సృష్టి సమస్తము కూడా ప్రభావితం అవుతుంది. మీరు మంచి ఆశాకరమైన ఆశాజనకమైన ఆలోచనలు చేయడం ద్వారా ఈ సృష్టి అద్భుతంగా ఉంటుంది, సృష్టి యావత్తు కూడా మీకు అనుకూలంగా ఉంటుంది, ఈ సృష్టి నిరంతరం కూడా, ఈ సృష్టి యొక్క పరిణామం ఎప్పుడు కూడా, సమస్త విశ్వం యొక్క పరిణామం ఎప్పుడు కూడా మన యొక్క పరిణామం, మన ఎదుగుదల మీద ఆధారపడి ఉంది. మన ఎదుగుదల
ఈ భూమి ఎదుగుదలతో ఆధారపడి ఉంది. మన ఎదుగుదలతో భూమి యొక్క ఎదుగుదల ఆధారపడి ఉంది. భూమి యొక్క ఎదుగుదల సమస్త లోకాల ఎదుగుదలతో ఆధారపడి ఉంది. ఈ భూమి మీద ఉన్న సమస్త ప్రాణుల ఎదుగుదల కూడా మన ఎదుగుదలతో ఆధారపడి ఉంది. వాటి ఎదుగుదలతో సమస్త ప్రాణుల ఎదుగుదలతో మన ఎదుగుదల ఆధారపడి ఉంది. సో మన ఆలోచనలు ఎప్పుడు కూడా మంచిగా ఆశాజనకంగా ఉంటే మనం ఎప్పుడు ఎదుగుతూ ఉంటాము. మనతో పాటు సమస్త సృష్టి, సమస్త లోకాలు ఎదుగుతూ ఉంటాయి, సమస్త ప్రాణులు ఎదుగుతూ ఉంటాయి. వాళ్ళ జీవిత పరిణామ క్రమంలో అవి ఎప్పుడు కూడా పురోగమిస్తూనే ఉంటాయి. సో వీటన్నిటికి కూడా మూలం ఏమిటంటే వర్తమానం. వర్తమానంలో చేసే మనం చేసే ఒక ఆలోచనల యొక్క ఒక అద్భుతమైన ప్రక్రియ. వర్తమానంలో మీరు ఎలాంటి సంకల్పాలను, దృక్పథాలను, కలలను కలిగి ఉంటున్నారనేది ముఖ్యం. వర్తమానంలో ఈ క్షణంలో మీరు ఎలాంటి ఆలోచనలను, ఎలాంటి భావాలను, ఎలాంటి దృక్పథాలను, ఇంకా ఎలాంటి కలలను కలిగి ఉంటున్నారనేది అది చాలా చాలా ముఖ్యము. సో మీరు మంచి కలలు కంటూ ఉంటే ఈ వర్తమానంలో మీ కలల ద్వారా మీ జీవితాన్ని అద్భుతంగా మీరు సృష్టించుకోవచ్చు. రేపటి మీ భవిష్యత్ అద్భుతంగా ఉండాలంటే ఈ రోజు మీరు కనే కలలన్నీ కూడా అద్భుతంగా ఉండి తీరాలి. సో మీ భవిష్యత్తు అద్భుతంగా ఉండాలి, రేపటి మీ జీవితం ఎంతో సర్వాంగ సుందరంగా ఉండాలి, వైభోగంగా ఉండాలంటే ఈ రోజు మీరు చేస్తున్న ఆలోచనలు, మీరు కంటున్న కలలు, మీ ఫీలింగ్స్, ఎమోషన్స్ ఇవన్నీ కూడా వైభోగంగా ఉండాలి. మీ జీవితంలో రేపటి మీ జీవితంలో అష్టైశ్వర్యాలు ఉండి తీరాలి అంటే ఈ రోజు మీ ఆలోచనల్లో అష్టైశ్వర్యాలు ఉండి తీరాలి. ఈ క్షణంలో, ఈ వర్తమానంలో మీరు అష్టైశ్వర్యాలు మీ ఆలోచనల్లో ఉండి తీరాలి, మీ ఊహల్లో ఉండి తీరాలి. ఇంకా ఇక్కడ మనం తెలుసుకోవలసిన ఒక అద్భుతమైన విషయం ఏంటంటే ఈ వర్తమానంలోని మీ ఆలోచన తరంగాలు ఎప్పటికప్పుడు జీవితంలో ప్రవేశించే భౌతిక జీవితానుభవాల సృష్టిని ప్రభావితం చేస్తుంటాయి. చూడండి, వర్తమానంలోని అంటే ఈ క్షణంలోనే, ఇప్పుడు ఈ క్షణంలో మీరు చేస్తున్న ఆలోచన తరంగాలు ఎప్పటికప్పుడు మీ జీవితంలో ప్రవేశించే భౌతిక జీవితానుభవాల సృష్టిని ప్రభావితం చేస్తూ ఉంటాయి. ఫలానా జీవితానుభవాలు వద్దు అని మీరు సంకల్పించినప్పుడు తక్షణమే అవి నిష్క్రమిస్తాయి. ఇలాంటి జీవితానుభవాలు వద్దు అని మీ మనసులో మీరు సంకల్పిస్తే, మీ ఆలోచనలో అది వస్తే అవి మీ జీవితం నుండి అవి చక్కగా నిష్క్రమిస్తాయి. ఇంకా మీరు మీ జీవితానుభవాలు, ఫలానా జీవితానుభవాలు వద్దు అంటే అవి నిష్క్రమిస్తాయి. ఇంకా మీ ఆకాంక్షలకు, సంకల్పాలకు అనుగుణంగా గల జీవితానుభవాలు మాత్రమే మీ జీవితంలో అవి ప్రవేశిస్తాయి. మీరు వద్దు అనుకున్న అనుభవాలు మీ జీవితంలో నుంచి నిష్క్రమిస్తాయి. మీరు కావాలి అనుకున్న అనుభవాలు మీ జీవితంలో అవి సంభవిస్తాయి, ప్రవేశిస్తాయి. సో ఏది కావాలంటే అది సృష్టించుకునే ఆ శక్తి మీ దగ్గర ఉంది. అది మీ ఆలోచనలకే ఉంది, అది మీ భావనలకే ఉంది, అది మీ ఊహలకే ఉన్నది. సో మీ ఊహకి ఆ శక్తి ఉంది. మరి శ్రీలక్ష్మి మేడం సంపద సమృద్ధి క్లాసులో 21 రోజులు చెప్పారు, మీరు మేనిఫెస్ట్ చేసుకోండి, మేనిఫెస్ట్ చేసుకోండి అంటే సృష్టించుకోండి, సృష్టించుకోండి, సృష్టించుకోండి అని చెప్పారు. సో అది ఎలా అంటే మన ఊహలతోటి, సో మన ఆలోచనలతోటి, మన వాక్కుతోటి మన వాస్తవాన్ని, రేపటి మన జీవితాన్ని ఈరోజు ఈ వర్తమానంలో మనం సృష్టించుకోవడం ద్వారా అది జరిగి తీరుతుంది. మన జీవితంలో అవి సంభవిస్తాయి. సో వర్తమానంలో ఒక సూత్రం ఇప్పుడు అది అందరం కూడా అది శ్రద్ధగా దాన్ని ఆస్వాదించాలి, అది గ్రహించాలి. అదేమిటంటే ఈ క్షణంలో మీ జీవితంలో ఉన్న సంఘటనల్ని యథాతథంగా వాటిని మీరు స్వీకరించండి, వాటిని మీరు వ్యతిరేకించవద్దు, వాటితో మీరు పోరాటం చేయవద్దు. ఇప్పుడు ఈ క్షణంలో మీ జీవితంలో అనారోగ్యాలు ఉంటే, మోకాళ్ళ నొప్పులు ఉంటే, బీపీ షుగర్ ఉంటే, లేదా ఇంకేదైనా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటే వాటన్నిటినీ కూడా మీరు యాక్సెప్ట్ చేయండి, వాటిని మీరు అంగీకరించండి, వాటితో మీరు పోరాటం చేయవద్దు. ప్రతి ఒక్కరి జీవితం కూడా ఒక అద్భుతమే, ఒక వరమే. మరి అది ఈ క్షణంలో మీరు దాన్ని అనుభవించండి, ఆనందంగా దాన్ని స్వీకరించండి.
రమణ మహర్షికి క్యాన్సర్ వ్యాధి ఉంది. సో ఆయన శరీరం మీద అక్కడక్కడ క్యాన్సర్ గడ్డలు వచ్చాయి, ఆ క్యాన్సర్ పుండ్లు వచ్చాయి, కానీ ఆయన ఎప్పుడు కూడా వాటితో పోరాటం చేయలేదన్నమాట. ఇవి నాకు ఎందుకు వచ్చాయి, వీటిని పోగొట్టుకోవాలి, నేను ఇంకా ఎక్కువ ధ్యానం చేసి వీటిని వదిలించుకోవాలి అని ఎప్పుడు కూడా అలాంటి ఆలోచనలు ఆయన చేయలేదు. ఆయన జీవితంలో ఆ ప్రస్తుత క్షణంలో ఆయన జీవితంలో ఏదైతే ఉందో దాన్ని ఆయన యాక్సెప్ట్ చేశారు. సో నేను ఇప్పుడు నల్లగా ఉన్నాను, నాకు కొంచెం వెంట్రుకలు పోయాయి, బట్టతలు వచ్చింది, సో దాన్ని నేను ఆస్వాదించాలి, దానికోసం నేను పోరాటం చెయ్యకూడదు. అలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే, మీరు ఈ క్షణంలో ఇంకా నాకైతే చక్కగా నేను నల్లగా పుట్టాను, భగవంతుడు నన్ను నల్లగా పుట్టించారు, నా రంగు నల్లగా ఉంది, కానీ నేను ఎంతో అద్భుతంగా క్లాసులు చెప్పగలుగుతున్నాను, సో ఇది నేను ఎంజాయ్ చేయాలి, ఇది ఈ అద్భుతం, ఇంత అద్భుతంగా చెప్పగలిగే ఆ శక్తి నాకుంది, నా దగ్గర ఈ ఆర్ట్ ఉంది, ఈ ఆర్ట్ ఇదొక ప్లస్ పాయింట్, దీన్ని చూసి ఈ వర్తమాన క్షణంలో నేను ఒక గ్రేట్ మాస్టర్ని, నేను అనర్గళంగా మాట్లాడగలను, ఇలా మాట్లాడుతున్న ఇది తెల్లవారే వరకు కూడా నేను నాన్ స్టాప్ గా అలా చెప్తూనే ఉండగలను. తర్వాత వీరరాఘరావు గారి లాగా 3-day క్లాస్ ని నేను చాలా అద్భుతంగా అనర్గళంగా 3 days అలా చెప్తూనే ఉన్నాను. సో ఆ పవర్స్ అన్ని నాకు ఉన్నాయన్నమాట. ఇవి వర్తమానంలో జీవించడం అంటే మన దగ్గర ఏది ఉందో దాన్ని ఆనందంగా ఆస్వాదించడం. ఈ ఇలా కాకుండా నేను నల్లగా ఉన్నాను, నేను పొట్టిగా ఉన్నాను, నేను నా వెంట్రుకలన్నీ పోయాయి, ఇలాంటివన్నీ ఆలోచించడం అంటే, వీటితో మనం ఎప్పుడు నిరంతరం కనెక్ట్ అయి ఉండడం అంటే, ఈ క్షణంలో ఉన్న ఆనందాన్ని మనం మిస్ అయిపోతున్నాం, సంతోషాన్ని మనం మిస్ అయిపోతున్నాము. నా జీవితంలో ఇంకా ఎన్ని గొప్ప విషయాలు ఉన్నాయో వాటిని నేను గుర్తు తెచ్చుకొని నేను ఆనంద పడుతూ ఉంటే రేపటి రోజున ఇంకా ఎక్కువ ఆనందాలు వస్తాయి. ఈ క్షణంలో మీ జీవితంలో ఉన్న ఆనందాలని, ఈ జీవితాన్ని యథాతథంగా మీరు స్వీకరించి దాన్ని ఆస్వాదించడం వలన రేపటి రోజున మీ జీవితంలో ఇంకా అద్భుతమైన విషయాలు, సంఘటనలు చోటు చేసుకుంటాయి. రేపటి గొప్ప సంఘటనలకి మూలం ఏమిటంటే, ఈరోజు వర్తమానంలో మీరు సంతోషంగా ఉండడం రేపటి సంతోషానికి అది పెట్టుబడిగా మారుతుంది. చూసారా ఎంత గొప్ప విషయాన్ని మనం తెలుసుకుంటున్నామో ఇక్కడ. మరి ఈ వర్తమానంలోని మీ ఆలోచన తరంగాలు ఎప్పటికప్పుడు జీవితంలో ప్రవేశించే భౌతిక జీవిత అనుభవాల సృష్టిని ప్రభావితం చేస్తుంటాయి. ఇంకా మనం ఏం తెలుసుకోవాలంటే, మనం జీవితంలో ఎలాంటి సంఘటనలు వద్దు అంటే అవి మన జీవితంలో సంభవించవు, ఎలాంటి సంఘటనలు కావాలంటే అవి మన జీవితంలో సంభవించి తీరుతాయి. సో ఈ సృష్టించుకునేది ఎవరంటే, తక్షణం ఈ వర్తమానంలో అది మీరే, ఈ క్షణంలోనే అది జరుగుతుంది. రేపటి భవిష్యత్తుకి పునాది మూలం ఏంటంటే ఈ క్షణం, ఈ వర్తమానం. సో ఇక్కడ ఇంకా మనం ఏం తెలుసుకోవాలంటే, మీ జీవితంలో ఏమి జరుగుతుంది లేదా మీ జీవితంలో ఏ మార్పులు సంభవిస్తున్నాయి అనేది ముఖ్యం కాదు. ఇది జాగ్రత్తగా అందరూ పట్టుకోవాలి ఈ కాన్సెప్ట్, ఈ విషయాన్ని. అదేమిటంటే, మీ జీవితంలో ఏమి జరుగుతుంది లేదా మీ జీవితంలో ఏ మార్పులు సంభవిస్తున్నాయి అనేవి ముఖ్యం కాదు. ఈ వర్తమానంలో మీరు ఎలాంటి ఆలోచన దృక్పథాన్ని కలిగి ఉంటున్నారనేది చాలా ముఖ్యం. మీ జీవితం ఇప్పుడు ఎలా ఉంది, అది దరిద్రంతో ఉందా లేదా ఆర్థిక ఇబ్బందులతో ఉందా లేదా అనారోగ్యంతో ఉందా అనేది ముఖ్యం కాదు. ఇప్పుడు మీ జీవితంలో కష్టాలు ఉన్నాయా, బాధలు ఉన్నాయా, దుఃఖాలు ఉన్నాయా అనేది అది ముఖ్యం కానే కాదు. అది చిన్న విషయం, నిజంగా చెప్పాలంటే అది సిల్లీ పాయింట్, అది నథింగ్. ఈ క్షణంలో, ఈ వర్తమానంలో మీ జీవితంలో ఏమున్నాయో, ఈరోజు ఎలాంటి సంఘటనలు ఉన్నాయో, అవి బాధాకరమైనవా, దుఃఖంతో కూడి ఉన్నవా, అనారోగ్యకరంగా ఉన్నాయా అనేది, దరిద్రంతో ఉన్నదా, డబ్బులేమి తనంతో ఉందా, ఇది ముఖ్యం కానే కాదు. ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇది అందరూ కూడా జాగ్రత్తగా దీన్ని గమనించాలి. ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ వర్తమానంలో మీరు ఎలాంటి ఆలోచన దృక్పథాన్ని కలిగి ఉంటున్నారనేది చాలా చాలా ముఖ్యం. ఇది ఇంపార్టెంట్, ఇది అందరూ అండర్లైన్ చేసుకోండి. మీ జీవితంలో ఇప్పుడు ఏమున్నాయి అనేది ముఖ్యం కానే కాదు. అవి కష్టాల, నష్టాల, దుఃఖాల, బాధల, సమస్యల, ఇది ముఖ్యం కానే కాదు. ఇప్పుడు మీరు ఎలాంటి ఆలోచన దృక్పథాలని
కలిగి ఉన్నారు అనేదే ముఖ్యం. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఇంకా ఇప్పుడు ఈ వర్తమానంలోని ఆలోచనలకు అనుగుణంగా మీ జీవితానుభవాలు మార్పు చెందుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ క్షణంలో ఈ వర్తమానంలో మీరు ఎలాంటి ఆలోచన తరంగాల్ని కలిగి ఉన్నారో అవి ఈ వర్తమానంలోని ఆలోచనలకు అనుగుణంగానే రేపటి మీ జీవితము మార్పు చెందుతూ ఉంటుంది. సో రేపటి మీ జీవితం మార్పు చెందుతూ ఉండాలి అంటే, మంచిగా మార్పు చెందుతూ ఉండాలంటే ఇప్పటి మీ ఆలోచనలు మంచిగా ఉండాలి. సో ఇంకా ఈ వర్తమానంలో ఈ క్షణంలో మీ జీవితంలో ప్రవేశించిన బాధ్యతలను మీరు తప్పించుకోలేరు. ఈ వర్తమానంలో మీకు ఎలాంటి బాధ్యతలు ఎలాంటి సమస్యలు అయితే వచ్చినాయో వాటినైతే మీరు తప్పించుకోలేరు. వాటిని మీరు అనుభవించే తీరాలి, వాటిని మీరు ఆస్వాదించే తీరాలి. ఎందుకంటే ఆ బాధ్యతలు మీకు ఎందుకు అప్పగించబడ్డాయంటే మీకు ఆ సమర్థత ఉంది కాబట్టే ఆ బాధ్యతల్ని ఆ సమస్యల్ని మీరు అట్రాక్ట్ చేసుకున్నారు. మీ ఆలోచనల ద్వారా, మీ వాక్కు ద్వారా, మీ భావనల ద్వారా వాటిని మీరు మీ జీవితంలోకి మీరు తెచ్చుకున్నారు, మీరు ఆకర్షించుకున్నారు, అట్రాక్ట్ చేసుకున్నారు. సో ఇప్పుడు వాటిని సమర్థవంతంగా ఎదుర్కోగలరనే ధీమాతో ఆ బాధ్యతలను మీరు ఆకర్షించడం జరిగింది. మీరు ఎందుకు వాటిని ఆకర్షించుకున్నారు, ఆ సమస్యలు మీ జీవితంలోకి, ఆ బాధ్యతలు మీ జీవితంలోకి ఎందుకు వచ్చాయి అంటే, వాటిని మీరు సమర్థవంతంగా ఎదుర్కోగలరు, ఆ సమర్థత ఆ శక్తి మీ దగ్గర ఉన్నది కాబట్టే మీరు ధీమాగా వాటిని ఫేస్ చేయగలరు కాబట్టి అవి మీ దగ్గరికి వచ్చాయి. సో మీరు వాటిని ఆకర్షించడం జరిగింది. ఇంకా వాటిని నెరవేర్చడానికి గల సర్వ కార్యదక్షతలు మీలోనే ఈ క్షణంలోనే ఇమిడి ఉన్నాయి. సో ఆ సమస్యలైనా బాధ్యతలైనా కార్యాలైనా మీరు సమర్థవంతంగా నిర్వహించడానికి గల కార్యదక్షత, ఆ ఎనర్జీ, ఆ సమర్థత అంతా కూడా మీలోనే దాగి ఉంది, ఇమిడి ఉంది. ఈ సత్యాన్ని మీరు గ్రహించండి. వర్తమానంలోని ఈ క్షణమే పరమ పవిత్రమైనది. వర్తమానంలోని ఈ క్షణమే చాలా పరమ పవిత్రమైనది. నిజంగా వర్తమానం అంటే అది ఒక అమృతమే. మనోశక్తి నుండి అనేకానిక సంభావ్య కర్మలు ఉద్భవిస్తున్నాయి. వాటిలో మీరు తీవ్రంగా వాంఛించినవి భూమి మీద వాస్తవ రూపం చెందుతాయి. మీ మనోరూపంలో, మీ మనోశక్తిలో ఎలాంటి ఆలోచనలు అవైతే వస్తాయో అవన్నీ కూడా వాటిలో మీరు తీవ్రంగా వాంఛించినవి మీ జీవితంలో జరిగి తీరతాయి. సో వాస్తవ రూపం చెందుతాయి. మిగతావి ఇతర డైమెన్షన్స్ లో వాస్తవ రూపం చెందుతాయి. ఇక్కడ మీరు బాగా బలంగా కోరుకున్నవి మీ జీవితంలో సంభవిస్తాయి. ఆ బలహీనంగా కోరుకున్నవి కూడా సంభవిస్తాయి. అవి వేరే డైమెన్షన్స్ లో జరిగి తీరతాయి. సో ఆ వేరే డైమెన్షన్స్ అనేది అది వేరే సబ్జెక్ట్, దాన్ని ఇంకొకసారి చెప్పుకుంటాము. ఎందుకంటే పేర్లలు అనేవి, సంభావ్యత క్షేత్రాలు అనేవి అవన్నీ అవి వేరే ఉన్నాయి. సో మీ లక్ష్యాలు, సంకల్పాలు భౌతిక తలంలో వాస్తవ రూపం చెందడానికి స్పష్టమైన వాంచ మరి బలమైన నమ్మక వ్యవస్థ తప్పనిసరి. సో మీరు కోరుకున్న మీ కోరికలు, సంకల్పాలు నెరవేరడానికి అక్కడ ఏమి జరగాలి అంటే, అవి వాస్తవ రూపం చెందడానికి ఏమిటంటే స్పష్టమైన వాంచ, బలమైన కోరిక, స్పష్టమైన వాంచ, ఇంకా బలమైన నమ్మక వ్యవస్థ ఇక్కడ పనిచేస్తుంది. మీరు బలంగా ఏది నమ్ముతారో అది తప్పనిసరిగా మీ జీవితంలో అది సంభవిస్తుంది. మీరు చేసిన ఆలోచనని మీరు బలంగా దేన్నైతే నమ్ముతారో, వాంఛిస్తారో, కోరుకుంటారో అది మీ జీవితంలో సంభవించి తీరుతుంది. సో ఇంకా ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీ లక్ష్యాలు, సంకల్పాలు ఎప్పుడు నెరవేరుతాయి, ఎప్పుడు నెరవేరుతాయి అంటే, ఇక్కడ ఒక దానికి ఒక మూల కారణం చెప్తున్నారు రైటరు. అదేమిటంటే అవి ఎప్పుడు నెరవేరుతాయి, మీ సంకల్పాలు, మీ లక్ష్యాలు ఎప్పుడు నెరవేరుతాయి, ఎలా నెరవేరుతాయి అంటే, ఇక్కడ అవి ఆతృత ప్లస్ ఆందోళనతో ఎదురు చూడడం అనేది మీకు ఆధ్యాత్మిక జ్ఞానం సరైన స్థాయిలో లేనప్పుడు జరుగుతుంది. మీలో ఆతృత ఆందోళన వస్తే అవి నెరవేరడానికి కష్టమవుతుంది. సో ఈ ఆతృత ఆందోళన ఎందుకు వస్తుందంటే, మనకి మనలో ఆధ్యాత్మిక జ్ఞానం, సరైన జ్ఞానం లేకపోవడం వలన ఇది సంభవిస్తుంది. సో మన ఆధ్యాత్మిక జ్ఞానం, సరైన జ్ఞానం మనకి రావాలి అంటే మనం ఏం చేయాలంటే, ధ్యానం చేస్తే మన ఇన్నర్ పవర్తో, మన అంతరంగంలో ఉన్న శూన్యంతో కనెక్ట్ అయ్యి, శూన్యం అంటేనే దైవము,
బ్రహ్మ పదార్థము, మనలో ఉన్న బ్రహ్మ పదార్థంతో ఆ చైతన్యంతో మనం కనెక్ట్ అయినప్పుడు ఖచ్చితంగా మనం అనుకున్నవన్నీ జరిగి తీరుతాయి, ఆ శక్తి మనకి అందుతుంది. ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క వెలుగులో మీరు స్వేచ్ఛగా ఉండగలుగుతారు. అక్కడ ఎలాంటి భయాలు ఆందోళనలు మన జీవితంలో ఉండవు. భూతకాలాన్ని భవిష్యత్తును అంటి పెట్టుకున్నంత కాలము మీరు స్వేచ్ఛగా జీవించలేరు. భూతకాలాన్ని భవిష్యత్తుని మీరు అంటి పెట్టుకున్నంత కాలము స్వేచ్ఛగా జీవించలేరు. ఈ ప్రస్తుతంలో జీవిస్తున్న జీవితాన్ని ఆస్వాదించగలిగినప్పుడే ఆనందంతో మీరు ఉండగలుగుతారు. ఈ క్షణంలో మీ ఆలోచనలే భవిష్యత్తును ఎప్పటికప్పుడు పునర్నిస్తున్నాయి అనే సత్యాన్ని మనం గ్రహిస్తే చాలు. మెదడు అనేది అదృశ్య శక్తిని భౌతిక ప్రపంచంలో దృశ్య వస్తువు లేదా దృశ్య సంఘటనగా రూపాంతరం చెందిస్తూ ఉంటుంది. సో ఇక్కడ మీరు ఎరుకతో ఏర్పరచుకున్న నమ్మకాలకు అనుగుణంగా మీ జీవితంలో భౌతిక సంఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. మీరు ఎరుకతో ఏర్పరచుకున్న మీ నమ్మకాలకు అనుగుణంగానే మీ జీవితంలోని భౌతిక సంఘటనలన్నీ చోటు చేసుకుంటున్నాయి. భౌతిక వాస్తవం అనేది మీ నమ్మక వ్యవస్థకు అనుగుణంగా సృష్టించబడుతుంది. సో మీరు తుమ్మితే ఏదైనా అవుతుంది అంటే ఖచ్చితంగా జరిగి తీరుతుంది, ఎందుకంటే మీరు అలాంటి నమ్మకాన్ని మీ లోపల పెట్టుకున్నారు. అలాగే బ్రాహ్మణుడు ఎదురైతే ఏదో అవుతుంది అనే, ఏదో జరిగి తీరుతుంది, మీకేదో కీడు జరుగుతుందనే ఒక నమ్మక వ్యవస్థని మీ లోపల పెట్టుకున్నారంటే అది మీ జీవితంలో అదే జరుగుతుంది. సో ఆవు ఎదురైతే మనకి మంచి జరుగుతుందనే భావనతో మీరు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీ జీవితంలో అది మంచే జరుగుతుంది. సో ఈ నమ్మక వ్యవస్థ మీద ఆధారపడి మీ జీవితం ఉంది, మీ ఆలోచనల మీద ఆధారపడి మీ భవిష్యత్తు ఉంది అనే విషయాన్ని మనం గుర్తుంచుకుంటే చాలు. ఇంకా ఈ వర్తమానంలో మీ పట్ల మీరు ఎలాంటి అభిప్రాయాలు నమ్మకాలు కలిగి ఉంటున్నారో వాటికి అనుగుణంగా మీ జీవిత అనుభవాలు ఉంటున్నాయి. ఈ క్షణంలో ఈ వర్తమానంలో మీరు ఎలాంటి నమ్మకాలు ఇంకా ఎలాంటి అభిప్రాయాలు మీరు కలిగి ఉంటున్నారో వాటికి అనుగుణంగానే మీ జీవితం ఉంటుంది, మీ జీవిత అనుభవాలు మీ జీవితంలో సంభవిస్తూ ఉంటాయి. అంతర ప్రపంచానికి మరి బాహ్య ప్రపంచానికి మధ్య వారధిగా ఉంటూ మనోశక్తి నుండి మీ భౌతిక వాస్తవాలుగా వాస్తవ రూపం చెందిస్తుంది మీ మెదడు. సో అంతర ప్రపంచానికి బాహ్య ప్రపంచానికి వారధిగా మీ మెదడు ఉంది, ఆ మెదడు పనిచేస్తూ ఉంటుంది. సో మీ మెదడులో మీరు ఏదైతే నమ్ముతున్నారో అది మీ వాస్తవంగా పరిణమిస్తూ ఉంటుంది. అంతర ప్రపంచం మల్టీ డైమెన్షనల్ వాస్తవం అయితే బాహ్య ప్రపంచం 3D వాస్తవం అవుతుంది. మరి ఈ రెండింటి మధ్య అనుసంధానకర్తగా మెదడు వ్యవహరిస్తూ ఉంటుంది. సో మెదడు అనేది ఖచ్చితంగా, ఇక్కడ ఒక 2 examples చెప్పుకొని ఈ సెషన్ని నేను క్లోజ్ చేస్తాను. ఒక వృద్ధుడు యవ్వనంలో ఉంటున్నట్లు దేహంలో అవయవాలన్నీ చాలా చురుకుగా పనిచేస్తున్నట్లు నిత్యోత్సాహంతో ఆనందంతో జీవిస్తున్నట్లు ఊహాశక్తి ద్వారా ఎమోషన్స్ మరి ఫీలింగ్స్ తో కలలు కంటున్నట్లయితే అతని దేహంలో హార్మోన్స్ మరి జీవరసాయనిక మార్పులు పునరుత్తేజితం పొంది దేహంలో అనూహ్యమైన కెమికల్ రియాక్షన్స్ జరిగి మార్పులు కలుగుతాయి. అతడు యవ్వనాన్ని తన దేహానికి సంప్రాప్తింప చేసుకుంటాడు. సో ఒక వృద్ధుడు తను నిరంతరం తన ఆలోచనలతో తన భావనలతో తన మెదడుని ఎలాగ ప్రేరేపించుకుంటే అలాగా తన జీవి తన శరీరంలోని ఆ జీవరసాయనాలు ఉత్పత్తి అయ్యి ఆ ఎంజైమ్స్ ఉత్పత్తి అయ్యి ఆయన శరీరం యవ్వనం రూపంగా మారిపోతుంది. సో దీని కారణం ఏమిటి అంటే ఆయన ఎలా సృష్టించుకున్నాడంటే తన భావనలతోటి తన ఆలోచనలతోటి తను అలా సృష్టించుకున్నాడు. ఒక వృద్ధుడు యవ్వనంలో ఉంటున్నట్టు దేహంలో అవయవాలన్నీ అద్భుతంగా యవ్వనంలోకి మారిపోయినట్లు చురుకుగా పనిచేస్తున్నట్లు ఆయన అలా ఊహించుకోవడం ద్వారా, అలా భావన చేసుకోవడం ద్వారా, అలా నిరంతరం కలలు కనడం ద్వారా ఆయన యవ్వనంలోకి వెళ్ళిపోయాడు, యవ్వనం అతనికి ప్రాప్తిచ్చింది. అలాగే ఇంకా అనంతమైన చైతన్య శక్తిలో ఏదైనా సాధ్యమే, ఏదైనా సంభవమే. అనంతమైన ఈ చైతన్య శక్తిలో ఏదైనా సంభవమే, ఏదైనా సాధ్యమే. ఇంకొక అద్భుతమైన ఎగ్జాంపుల్ ఏమిటంటే భర్త చేత కుటుంబ సభ్యుల చేత తిరస్కరింపబడతానని ద్వేషింపబడతానని భావించే ఒక స్త్రీ భర్త చేత కుటుంబంలోని సభ్యుల చేత అందరి చేత తిరస్కరింపబడతాను వ్యతిరేకింపబడతానని అలాగా భావించే స్త్రీ ఈ విధంగా ఊహాశక్తిని
ఉపయోగించవచ్చు. చూడండి, అలాంటి స్త్రీ జీవితంలో అద్భుతాలు జరగాలంటే ఆవిడ ఎలా ఊహించుకోవాలంటే, తను భర్త మరి కుటుంబ సభ్యులందరి చేత ప్రేమను ఆప్యాయతను పొందుతున్నట్లు, తద్వారా తను సంతోషంగా ఆనందంగా ఉంటున్నట్లు, తన జీవిత అనుభవాల ద్వారా వారి రియాక్షన్ నిర్మాణాత్మకంగా ఉంటున్నట్లు, ఇంకా అనేక రకాలుగా ఊహాశక్తితో కళలు కనాలి, ఫీలింగ్స్ ప్లస్ ఎమోషన్స్ తో కళలు కనాలి. ఇలా చేయడం ద్వారా ఆమె తన మనోశక్తి నుండి విద్యుదయస్కాంత తరంగాలను ఉద్గారం చేసి వారి మనోశక్తిని కూడా ప్రభావితం చేస్తుంది. పర్యవసానంగా ఆమె భర్త మరి కుటుంబ సభ్యులు ఆమె పట్ల ప్రేమ ఆప్యాయతలను పంచుతారు. అయితే ముందరగా మీరు ఏది పొందాలనుకుంటున్నారో దానిని ఇస్తున్నట్లు ఊహాశక్తితో కలను కనండి. ఇప్పుడు ఆమె భర్త ఆమె కుటుంబ సభ్యులు ఆమెతో ప్రేమగా ఆప్యాయతగా ఉంటున్నట్లుగా ఆవిడ అలా కలలు కనడం ద్వారా, అలా ఊహించుకోవడం ద్వారా, అలాంటి ఫీలింగ్స్ ఎమోషన్స్ పెట్టుకోవడం ద్వారా ఆమె జీవితంలో ఖచ్చితంగా వాళ్ళకి అది అలాంటి ఎనర్జీ వాళ్ళు కనెక్ట్ అయ్యి వాళ్ళందరూ ఆమెతో ప్రేమగా ఆప్యాయతగా ఉండడం అది జరుగుతుంది. ఆమె భవిష్యత్తు అలా మారిపోతుంది, ప్రేమ ఆప్యాయతలతో తొలతూగుతూ ఉంటుంది. అయితే ఇది జరగడానికి ఇక్కడ మరొక అద్భుతమైన సూత్రాన్ని రైటర్ మనకు అందిస్తున్నారు, సేతు మనకు అందిస్తున్నారు. ఆ సూత్రం ఏంటంటే, మీ జీవితంలో మీ భర్త చేత, మీ పిల్లల చేత, మీ కుటుంబ సభ్యుల చేత మీరు ఎలాంటి ప్రేమని ఆప్యాయతని మీరు పొందుతున్నారో ముందు వాటిని మీరు ఇవ్వడం నేర్చుకోండి. ఇలాంటి కళ కూడా మీరు కనండి, ఇలాంటి భావనలు ఇలాంటి ఆలోచనలు కూడా మీరు పెట్టుకోండి. సో మన జీవితంలో ఐశ్వర్యం అష్టైశ్వర్యాలు కావాలి, ఆరోగ్యం కావాలి, డబ్బు కావాలి, సంపద సమృద్ధి కావాలని మనం అనుకుంటూ ఉన్నాము, మన వాళ్ళ ప్రేమల ఆప్యాయతలు కావాలని మనం కోరుకుంటూ ఉన్నాము అంటే, ముందుగా మీరు కూడా వాళ్ళని ప్రేమించడం, ఆప్యాయత ఇవ్వడం, మీ నుంచి అవి ఇవ్వడం మీరు నేర్చుకోండి. అలాంటి ఫీలింగ్స్, అలాంటి ఆలోచనలు, అలాంటి ఎమోషన్స్ ని కూడా మీరు ఆకర్షించండి. అలాంటి ఆలోచనలు మీ మెదడు నుండి రిలీజ్ చేయండి. ముందుగా మీరు ప్రేమిస్తూ ఉంటే అలాంటి ప్రేమని మీరు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు తిరిగి పొందుతారు. మీరు ఏదైతే ఇస్తారో అది 1000 రెట్లుగా తిరిగి మీరు పొందుతారు. మీరు వాళ్ళ నుండి ప్రేమ కావాలి, ఆప్యాయత కావాలనుకుంటున్నప్పుడు మీరు వాళ్ళని ప్రేమించడం, ఆప్యాయత పంచడం అది మీరు చేస్తూ ఉండండి. మీ మనసులో అలాంటి ఆలోచనలు చేస్తూ ఉండండి. సో మీరు ఇలాంటి ప్రేమని పంపిస్తున్నారు, ఆప్యాయతని అందిస్తున్నారు కాబట్టి 1000 రెట్లుగా తిరిగి మీరు ప్రేమించబడతారు, ఆప్యాయత పొందబడతారు. అలాగే మీరు డబ్బు కావాలి, ఐశ్వర్యం కావాలంటే ఇలాంటి ఐశ్వర్యాలని 1 రూపాయి మనం ఎవరైనా పిరమిడ్ కడుతున్న వాళ్ళకి ఇవ్వడము, అలాగే అన్నదానం చేస్తున్న వాళ్ళకి ఇవ్వడము, 1 రూపాయలు ఇవ్వడము, ఎవరికైనా 1 వస్త్రదానం, ఇలాంటివి మనం చేస్తూ ఉంటే మన జీవితంలోకి తిరిగి అవి 100 ఇంతలుగా, 1000 ఇంతలుగా, 10 ఇంతలుగా అవి తిరిగి వస్తాయి. వర్తమానంలో నువ్వు ఏదైతే చేస్తున్నావో నీ భవిష్యత్తులోకి అవి తిరిగి అందించబడతాయి. సో ఇది వాస్తవం, ఇది అద్భుతం. సో 5 మినిట్స్ మెడిటేషన్ చేసి ఈ సెషన్ ని ముగిద్దాము. సో ఎంత విన్నామా, ఎంత తెలుసుకున్నామా అనే దానికన్నా కూడా ముఖ్యమైనది ఏంటంటే మనం ఎంత ధ్యానం చేసామా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది గంటలు చేయక్కర్లేదు, 5 మినిట్స్ చేసినా చాలు. సో అద్భుతంగా అది మన జీవితంలో సంభవిస్తుంది. సో వర్తమానమే బహుమానం అనే కాన్సెప్ట్ మీద 5 మినిట్స్ మెడిటేషన్ చేద్దాము. కళ్ళద్దాలుంటే తీసి పక్కన పెట్టండి, చేతులు 2 వ్రేళ్లలో వ్రేళ్లు పెట్టుకోండి, పాదాలు 2 క్రాస్ చేసుకోండి, హాయిగా కూర్చోండి. శ్వాస మీద ధ్యాస, మీ దృష్టినంతా శ్వాసపై ఉంచండి. వర్తమానం, బహుమానం, ఈ క్షణం అనేది అది ఎంతో ఎంతో గిఫ్ట్, బహుమానం. ఇప్పుడు ఈ క్షణంలో మీరు మీ ఉన్న జీవితాన్ని ప్రేమించండి. మీ జీవితంలో అవి ఎలాంటి కష్టాలు ఉన్నా, ఎలాంటి బాధలు ఉన్నా, ఎలాంటి అనారోగ్యాలు ఉన్నా వాటిని మీరు వ్యతిరేకించవద్దు, పోరాటం చేయవద్దు, వాటిని యాక్సెప్ట్ చేయండి. నా సమస్యల్ని నేను అంగీకరిస్తున్నాను, నాకున్న కష్టాలని బాధలని నేను అంగీకరిస్తున్నాను. ఐ లవ్ మై లైఫ్, ఐ లవ్ మై లైఫ్,
ఈ క్షణంలో మీరు ఎలాంటి జీవితాన్ని కలిగి ఉన్నారో దాన్ని మీరు ప్రేమిస్తున్నారో ప్రేమించండి. మీరు నల్లగా ఉన్నా సరే, పొట్టిగా ఉన్నా సరే, మీరు డబ్బు లేమితో ఉన్నా సరే, అనారోగ్యాలతో ఉన్నా సరే, మీరు ఇష్టపడండి, అంగీకరించండి, మీ జీవితాన్ని ప్రేమించండి. ఎందుకంటే అవి మీ జీవితంలోకి మీరు ఆకర్షించుకున్నారు, మీరు వాటిని సమర్థించుకోగలిగే ఆ శక్తిని మీరు పొంది ఉన్నారు. మీరు ఇప్పుడు ఎలాంటి బాధ్యతల్లో ఉన్నారో ఆ బాధ్యతలు మీరే తెచ్చుకున్నారు, ఆకర్షించుకున్నారు. సో దాన్ని నెరవేర్చగలిగే శక్తిని కూడా మీరు పొంది ఉన్నారు. అది మీరు విశ్వసించండి, అంగీకరించండి. I love myself. నన్ను నేను ప్రేమిస్తున్నాను. ఈ వర్తమానంలో మీరు ఇది అంగీకరించండి. మీకు ఇప్పుడు ఓ ఇల్లు ఉంది, అది భవంతి కాదు, ప్యాలెస్ కాదు, ఉండడానికి ఇల్లు ఉంది, అది మీరు అంగీకరించండి. అది ప్యాలెస్ కాలేదు అని, భవంతి కాదు అని మీరు అసంతృప్తిని తెచ్చుకోవడం వల్ల దానివల్ల మీరు ఇంకా ఇంకా నష్టపోవడమే జరుగుతుంది. సో ఉన్నదాన్ని మీరు అంగీకరించండి, ఇష్టపడండి, ప్రేమించండి. మీ ఇంటిని మీరు ఇష్టపడండి, ప్రేమించండి. మీ జీవితాన్ని మీరు ప్రేమించండి, అంగీకరించండి. ఇంకా ఇంకా మీ ఆలోచనలు, రేపటి మీ జీవితం, రేపటి మీ భవిష్యత్తు, ఇప్పటి మీ ఆలోచనల మీద, ఈ వర్తమానం మీద ఆధారపడి ఉంది. మరి మీ ఊహలు, కళలతో రేపటి మీ జీవితాన్ని సర్వాంగ సుందరంగా అష్టైశ్వర్యాలతో మీరు ఈ క్షణంలో సృష్టించుకుంటూ ఉన్నారు. మరి సృష్టించండి మీ ఆలోచనలతో, మీ భావనలతో, మీ ఫీలింగ్స్తో, మీ ఎమోషన్స్తో, మీ ఊహలతో, మీ కళలతో. కళలు కనండి, మీరు ఆరోగ్యంగా ఉన్నట్లుగా, చెక్కచెక్క నడుస్తూ ఉన్నట్లుగా, ఎంతో హుషారుగా ఉన్నట్లుగా ఊహించండి, భావించండి. కళలు కనండి, కళలు, ఊహలు మీ వాస్తవాలుగా, మీ జీవితంలో సంఘటనలుగా సంభవించబోతున్నాయి అని విశ్వసించండి. మీరు అష్టైశ్వర్యాలతో తులతూగుతూ ఉన్నారు. అలా ఊహించండి, కళలు కనండి. ఈ కళలు, ఈ ఊహలు రేపు మీ భవిష్యత్తుగా మారబోతున్నాయి. మీ పిల్లలు ఎంతో అద్భుతంగా చదువుతూ ఉన్నట్లుగా మీరు ఊహించండి, కళలు కనండి. మీ పిల్లల జీవితాలు భోగంతో, సంపద సమృద్ధితో వర్ధిల్లుతూ ఉన్నట్లుగా మీరు ఊహించండి, కళలు కనండి. ఇంకా మీరు సంపూర్ణ ఆరోగ్యంతో విరాజిల్లుతూ ఉన్నట్లుగా ఊహించండి, కళలు కనండి. ఇప్పుడు ఈ క్షణంలో, ఈ వర్తమానంలో మీరు ఏదైతే ఊహిస్తున్నారో, కళలు కంటూ ఉన్నారో, అవి రేపు లేదా ఎల్లుండి అతి కొద్ది రోజుల్లో మీ జీవితంలోకి అవి సంభవిస్తున్నాయి. ఎందుకంటే మీరు ఇప్పుడు ఏదైతే ఊహిస్తున్నారో, ఏదైతే కళలు కంటున్నారో, ఆ విత్తనాలని మీరు నాటుతున్నారు. మరి రేపటి రోజున ఆ చెట్లు మొలవడం, ఆ పండ్లు మీరు కోసుకోవడం, అది మీ జీవితంలో జరిగి తీరుతుంది. ఇది నమ్మండి, విశ్వసించండి, ఊహించండి, కళలు కనండి. మీ జీవితంలో అన్నీ ఉన్నాయి. డబ్బు మీ జీవితంలోకి ఒక మంచు తుఫాన్ లాగా ప్రవహిస్తూ వస్తుంది. అలా ఊహించండి, కళలు కనండి. మీ చేతిలో డబ్బు పుష్కలంగా ఉంది. మీ అవసరాలన్నీ అలా తీరిపోతూ ఉన్నాయి. మీరు ఎంతో ఖర్చు పెట్టుకుంటూ ఉన్నారు. మీ అవసరాలకి తగినంత డబ్బు మీ దగ్గరికి వస్తూ ఉంది. మీరు ఖర్చు పెట్టుకుంటూ ఉన్నారు, అది కూడా సంతోషంగా, ఆనందంగా ఖర్చు పెడుతూ ఉన్నారు. ఊహించండి, భావించండి, సంకల్పించండి. మీరు డబ్బుతోటి
ఆరోగ్యంతో తొలతూగుతూ ఉన్నారు, విరాజులుతూ ఉన్నారు. అది మీరు కలలు కనండి, ఊహించండి. యద్భావం తద్భవతి. మీరు ఎంతో ఆనందంగా ఉన్నారు, ఊహించండి. మీ కుటుంబంలో ఏవైతే ఇప్పుడు ఉన్నాయో అవన్నీ కూడా, ఆ సమస్యలన్నీ కూడా తీరిపోతున్నాయి. అవి అలా మంచు పొరలలాగా విడిపోతూ ఉన్నాయి. అలా ఊహించండి, మీరు మీ భవిష్యత్ అంతా ఎంతో అందంగా, ఆనందంగా, సంతోషంగా, ఐశ్వర్యవంతంగా, సంపద సమృద్ధులతో మీరు తులతూగుతూ ఉన్నారు. అలా ఊహించండి, మీరు అందమైన భవంతిలో ఉన్నారు, ఊహించండి. మీరు మంచిగా దర్జాగా మీ స్వంత కారులో ప్రయాణిస్తూ ఉన్నారు, ఊహించండి. మీ జీవితంలో అన్ని వైభోగాలు ఉన్నాయి, ఊహించండి. భావించండి, సంకల్పించండి. మీరు ఎంతో అద్భుతంగా మీరు కోరుకున్నవన్నీ ఇలా అనుకోగానే అలా జరిగిపోతూ ఉన్నాయి. ఆ దృశ్యాన్ని ఊహించండి, భావించండి, సంకల్పించండి. ఇంకా మీ ఎదుటి వారికి మీరు ధ్యానం చెప్పి వాళ్ళకి ఆరోగ్యాన్ని ఇస్తున్నారు, ఊహించండి. మీ దగ్గరికి వచ్చిన బిచ్చగాడికి మీరు ధర్మం చేస్తున్నారు, ఊహించండి. అలానే అన్నదానాలకి విరాళంగా మీరు ఇస్తున్నారు డొనేషన్లు, ఊహించండి. పిరమిళ్ళు కట్టడానికి మీకు తోచినంత ఇస్తున్నారు, ఊహించండి. మీ తోటి వాళ్ళకి మీరు సాయం చేస్తున్నారు, ఊహించండి. కలలు గనండి మీ జీవితంలో, అవి మళ్ళీ అలాగా వందింతలు వెయ్యింతలుగా మారి తిరిగి మీ జీవితంలోకి వస్తున్నాయి, ఊహించండి. మనం ఏదైతే చేశామో అదే తిరిగి మనం పొందుతాము, ఊహించండి. మీ జీవితంలో అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి, ఊహించండి. కలలు గనండి ఈ రోజు నుండి, ఈ క్షణం నుండి మన ఆలోచనలు ఐశ్వర్యవంతంగా ఉన్నాయి. మన కలలు సంపద సమృద్ధులతో ఉన్నాయి, ఆరోగ్యవంతంగా ఉన్నాయి. తదాస్తు, తదాస్తు, తదాస్తు. ఊహించండి, భావించండి, సంకల్పించండి. యద్భావం తద్భవతి. వర్తమానమే బహుమానం. జీవితం ఒక అద్భుతమైన వరం. ఈ వర్తమానంలో మీరు అద్భుతాలని కలలుగనండి. ఈ క్షణంలో మీరు మీ జీవితాలని అద్భుతంగా ఆలోచించండి. మీ భవిష్యత్తు అద్భుతంగా, ఐశ్వర్యవంతంగా ఉండి తీరుతుంది. తదాస్తు, తదాస్తు, తదాస్తు. హాయిగా, చాలా చాలా హాయిగా, ఎంతో సుఖంగా కూర్చున్నాం. మనతో మనం కలిసి ఉన్నాం. మన శ్వాసని గమనిస్తూ ఉన్నాం. కేవలం శ్వాస, శ్వాస మీదే ధ్యాస. ఓకే, ప్లీజ్ కళ్ళు తెరవకుండా ముందుగా రెండు చేతులు విడదీసి రెండు నేత్రాల మీద ఉంచుకోండి. ఒక్క క్షణం అలా ఉంచుకుంటూ ఆ చేతుల ద్వారా ప్రవహిస్తూ ఉన్న విశ్వశక్తిని తిరిగి నేత్రాల ద్వారా శరీరం లోపలికి ప్రవేశింపచేసుకుంటూ నెమ్మది నెమ్మదిగా కళ్ళు తెరుస్తూ చేతుల్ని తీసివేయండి. ఓకే ఫ్రెండ్స్, నాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన రంజిత్ సార్కి, మరి లావణ్య మేడంకి, లైట్ వర్కర్స్ టీం అందరికి కూడా ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఎస్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ వర్తమాన క్షణం ఎంత అద్భుతమైందని, అంటే సరళమైన భాషలో అందరికి అర్థమయ్యే విధంగా మీరు చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా బాగుంది సార్, నాకు అది వింటుంటేనే మీరు చెప్పేది చాలా ఇన్స్పైరింగ్ గా అనిపిస్తుంది నాకే. అంటే ఒక ఫీల్, ఎనర్జీ ఫీల్ అంటాం కదా సార్, అలా ఉంది. ఇప్పుడు మీరు మెడిటేషన్ కూడా ఇంకా మీరు ఊహించుకోండి ఊహించుకోండి అంటుంటే తెలియకుండానే ఆ ఊహ కూడా వచ్చేస్తాను సార్. ఒక రోజు దీని మీదనే చేయించాను సార్ మీరు కంప్లీట్ గా.
విజువలైజేషన్ మీద. ఓకే తప్పకుండా మేడం, చాలా చక్కగా గైడ్ చేశారు మీరు, నాకు చాలా ఎందుకో ఉన్నట్టుండి అనిపించింది ఇది అడగాల సార్ని. సార్ని ఊహాశక్తి చాలా పవర్ఫుల్ మేడం, సేత్తో ఎంత అద్భుతంగా చెప్తారో ఊహాశక్తిని వినియోగించుకుంటే అద్భుతాలే జరిగి తీరుతాయని చెప్తారండి. సో ఊహాశక్తి మీద ఒకసారి విజువలైజేషన్ మెడిటేషన్ చేయండి. రత్నకుమారి గారు మాట్లాడండి. ఎస్ మ్యామ్. ఓకే మేడం, థ్యాంక్ యూ సార్. మేడం రంజిత్ తో ఇందాక నేను మాట్లాడాను, సారు మొన్న పిరమిడ్ వ్యాలీ వెళ్ళారు దాన్ని షేర్ చేయమని అడిగితే లాస్ట్ లో చెప్పండి మేడం అన్నారు. లావణ్య మేడం అది వినండి మీరు. తెలుసు మేడం, నేను విన్నాను. ఇప్పుడు ఇక్కడ వద్దు, మనకు టైం అయిపోయింది, చాలా టైం అయింది. ఇప్పుడు ఇక్కడ వద్దు, ఇంకొకసారి కావాలంటే షేర్ చేసి. 10:20 అయిపోయింది ఇప్పుడే, మనకు టైం అంటే ఇందాక రంజిత్ మాట్లాడినప్పుడు లాస్ట్ లో అడగమన్నారు. ఓకే మేడం, అది 10:00 మనం ఎండ్ చేస్తే టైం తీసుకోవచ్చు. ఇప్పుడు టైం లేదు, ఇప్పుడు చెప్పండి సార్. అయితే ఇంకొకసారి చెప్తాలేండి, అందరు వినాలి మేడం. మళ్ళీ టైం చూసుకోవాలి కదా, అన్ని చూడాలి కదా, సమయానుకూలంగా పోవాలి మనం. మీ ఇప్పుడు మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి చాలు. ఓకే నెక్స్ట్ తీసుకుందాం సార్. శ్రీనివాస్ శ్రీవా, ఓకే అడ్మిట్ చేసుకోండి, అర్థం కదా నేను. అద్భుత టీచర్ ధ్యానం 5 నిమిషాలు ఫుల్ పవర్ఫుల్ ఎత్తు. నేను హేళదు సత్సంగం తుంబా చాలా బాగుంది. నాది కర్ణాటక బెంగళూరు, మాది ఈ సెక్షన్గే జాయిన్ ఆగ్తా ఇద్దు నన్ను 1 వారాలింతే జాయిన్ ఆగ్తా ఉన్నాను. అద్భుతవాగిరుతే తెలుగు నాకు ఇష్టమైంది. మీ నిదానక నమ్గ అర్థం ఆగవంగి తెలిసిద్రి. తుంబా తుంబా అద్భుతవాగిత్తు జ్ఞాన సార్, తుంబా తుంబా థ్యాంక్ యూ సార్, తుంబా తుంబా థ్యాంక్ యూ. ఫుల్ వైబ్రేషన్ వస్తూ ఉండిద్ది సార్, అంతా అద్భుతవాగి ఉంది సార్, చాలా బాగానే ఉంది. పొద్దున్న జాయిన్ అయితే మధ్యాహ్నం పూట శ్యాంకి 7 గంటకి ఫుల్ తెలుగున ఇంతా ఉంటాను. కన్నడ లేదు ఇప్పుడు, కన్నడ లేదు, తెలుగు అర్థం అవుతుంది. తుంబా పవర్ఫుల్ మేడం, తుంబా పవర్ఫుల్, బాగుంది. అర్థమవుతుంది చాలు సార్, మెల్లిగా మాట్లాడేస్తారు మీరు తెలుగు కూడా కొన్నాళ్ళకు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. గాయత్రి గారు మాట్లాడండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ 5 నిమిషాలు మెడిటేషన్ అయినా చాలా బాగా కుదిరిందండి, ఎనర్జీ ఫుల్ ఎనర్జీ ఫ్లో అయ్యింది. అది నేను రంజిత్ గారి దగ్గర నుంచి బుక్స్ తెప్పించుకున్నాను, 1000 సీడ్స్ ఆఫ్ జాయ్, ఆత్మానుభవాలు, తులసీదళం, నక్షత్రమిత్రులు. ఆ బుక్ చేతిలో పెట్టుకుని చదువుతూ క్లాస్ ఆన్ చేసుకున్నాను, తర్వాత వింటూ ఉన్నాను. అసలు ఎంత ఎనర్జీ అంటే చాలా బాగుంది మేడం, చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా బాగా చెప్పారు ప్రజెంట్ లోనే ఉండమని, అసలు చాలా బాగా చెప్పారు సార్. సరళంగా అర్థమయ్యే విధంగా చెప్పారు. ఏం సార్ మీకు వినిపించట్లేదా? మ్యూట్ లోకి వెళ్ళినట్టున్నారు సార్. మ్యూట్ లోకి వెళ్ళాలా, నెట్ సరిగ్గా. శ్రీనివాస వినిపించట్లేదా మీకు? వినిపిస్తుంది సార్, కేమో ప్రాబ్లం ఉన్నట్టుంది. హలో సార్. మేడం వినిపించట్లేదా మీకు? వినిపించట్లేదు మేడం, సౌండ్ అది ఎప్పుడు వినిపిస్తుంది కదా. హలో మేడం, ఇప్పుడు వినిపిస్తుందా? చాలా స్లోగా వినిపిస్తుందండి, చాలా లో వాయిస్ లో వినిపిస్తుంది. మేడంది కూడా అట్లే ఉందా? ఇందాక మేడం మాట్లాడారు. నమస్తే శ్రీనివాస్ సార్. నమస్తే అండి. నమస్తే మేడం. చాలా బాగుంది సార్, చాలా బాగా చేయించారు మెడిటేషన్. లాస్ట్ 5 మినిట్స్ ఫుల్ ఎనర్జీ ఫ్లో అయ్యిందండి, చాలా చాలా థ్యాంక్స్ అండి.
థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ లావణ్య మేడం, నేను ఒక చిన్న ఎక్స్పీరియన్స్ షేర్ చేయొచ్చా? ఇప్పుడు దేనికి సంబంధించింది అయితే చేయండి మేడం. సరే మేడం, ఓకే. నాకు 2-3 సార్లు వచ్చింది నార్మల్ గా, అది ఒక చిన్న ఎక్స్పీరియన్స్. సరే మేడం. ఓకే, సాయి దివ్య గారు మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే మేడం. చాలా బాగా చెప్తున్నారు సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. కొంచెం హెల్త్ ఇష్యూ ఉంది సార్, మీరు ఊహించండి అంటారు కదా, అది ఇప్పుడు మోక బ్యాక్ పెయిన్ ప్రాబ్లం ఉంది. ఇప్పుడు నాకు బ్యాక్ పెయిన్ బాగా అయింది అని చెప్పి ఊహించుకో అన్నా సార్ బాగుంది అని. వండర్ఫుల్ మేడం. సో చూసారా, మన జీవితం మన చేతుల్లోనే, మన ఆలోచనలు మన ఊహలతోనే మన జీవితం మార్పు చెందుతుంది. ఇప్పుడు ఇందాక పెయిన్ తో చాలా ఇబ్బంది పడినాను సార్, బ్యాక్ పెయిన్ తో చాలా ఇబ్బంది పడినాను. ఇప్పుడు ఊహించండి అంటారు కదా బాగున్నట్లు, అట్లా ఊహించుకోవాలా సార్? చాలా అద్భుతం మేడం, మీ ఊహతోటి మీ ఆరోగ్యాన్ని మీరే హీల్ చేసుకున్నారు. అంటే రోజు అనుకోవాలా సార్? ఆ మాట రోజు ఊహించుకోవాలనా? అనుకోండి మేడం, అనుకోవడంలో తప్పేం లేదు కదా. మీరు హెల్తీగా ఉన్నారు, అంత శక్తివంతంగా ఉన్నారు, మీ పనులన్నీ చకచకా చేస్తూ ఉన్నారని అలా అనుకుంటూ ఉండండి, ఊహించుకుంటూ ఉండండి. మీ ఊహలే మీ వాస్తవాలుగా మారిపోతూ ఉంటాయి. ఇంకొక డౌట్ సార్, ఊహ చెప్పండి మేడం. అనుకోవడం వేరు, అనుకోవడం వేరుగా సార్? రెండు వేరే. ఊహించుకోవడం కన్నా ఊహించడం అనేది ఇంకా ఫాస్ట్ గా, విజువలైజేషన్ అనేది చాలా పవర్ఫుల్ మేడం. ఒక పిక్చర్ లాగా, ఒక దృశ్యం లాగా మీరు ఊహించుకోండి. మీరు హెల్తీగా ఉన్నట్టుగా, హీల్ అయిపోయినట్టుగా మీరు అలా ఊహించుకోండి. అది విత్ ఇన్ మినిట్స్ లో జరిగిపోద్ది మేడం. ఓకే ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్, చాలా బాగా చెప్పినారు సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. వర్తమాన క్షణంలో ఎలా ఉండాలి, ప్రెజెంట్ మూమెంట్ గురించి, మరి ఆ వర్తమాన క్షణం యొక్క శక్తిని తెలియజేశారు. మనం ఎలా ఆలోచించాలి, ఎలా మాట్లాడాలి, ఆ ప్రెజెంట్ మూమెంట్ లో ఉండి ఆలోచించండి అని మీరు బలంగా చెప్తుంటే చాలా బాగుంది సార్. మరి ఆ ఊహాశక్తి ధ్యానం ద్వారా తెలియజేశారు మీరు, ఆ విజువలైజేషన్ అనేది చాలా అద్భుతంగా ఉంది సార్ ఈ రోజు సెషన్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మరి లైట్వర్కర్స్ టీవీలో మరి ముందు ముందు మీరు మరిన్ని ఇలా మీ జ్ఞానాన్ని విస్తారంగా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే మేడం.